ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಸರ್ವಯೋನಿಷು ಕೌಂತೇಯ ಮೂರ್ತಯಃ ಸಂಭವಂತಿ ಯಾಃ ತಾಸಾಂ ಬ್ರಹ್ಮಮಹದ್ಯೋನಿಃ ಅಹಂ ಬೀಜಪ್ರದಃ ಪಿತಾ. ಮಳ್ಳಿ ಮನ ಕಥ ಮಳ್ಳಿ ಮೊದಲು ಬಿಡ್ತಾನೋ ಸಿನಿಮಾ ಕಥ. ಸಿನಿಮಾ ಎಲ್ಲ ಉಂಟುಂದಂದ್ರೆ ಸಿನಿಮಾ ಎಲ್ಲ ತಯಾರವುತ್ತೋಂದು. ರೆಂಡಿಂಟಿ ಸಮಾವೇಶಂ ವಲ್ಲ ಸಿನಿಮಾ ತಯಾರವುತ್ತೆ. ಸಿನಿಮಾ ಅಂತೇ ಅನೇಕಮುಲೈನ ದೃಶ್ಯಮುಲು ಘಟನಲು ఎవేవో ఘటనలు వాటిల్లో మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది. వాటిల్లో ప్రకృతి అంతా మన కొండలు నదులు అన్నీ ఉంటాయి సినిమాలో. తర్వాత మనకి మామూలు జగత్తులో నిత్య జీవితంలో ఎన్ని ఉంటే అన్నీ ఉంటాయి సినిమాలో. సో నవరసాలు ఉంటాయి జీవితంలో. ఎన్ని రసాలు ఉంటాయి? 9 రసాలు ఉంటాయి. అవన్నీ సినిమాలో ఉంటాయి. సో ఇప్పుడు ఈ సినిమా ఎలాగా వచ్చింది అంటే రెండింటి యొక్క సమావేశం. మొదటిది ఫిలిం, దానికి తెలుగులో ఫిల్ము అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఫిలింని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు? ఫిలిం ఫిల్ము అని అర్థమవుతుందండి. అది ట్రాన్స్లేషన్. భాషకు ఆ సౌలభ్యం ఉండదు తెలుగు భాషకి. సంస్కృతానికి కుదరదు కానీ తెలుగులో అలా చేసేయచ్చు. కాబట్టి ఫిల్ము, రోడ్డు, కార్డు అన్నట్టుగానే ఫిల్ము. తర్వాత రెండవది ప్రకాశము, రెండు ఉండాలి. ఇప్పుడు అదేవిధంగా ఈ సకల జగత్తు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? ఇంకా సరిగ్గా రావట్లేదా? ఓం. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. సో ఈ సకల జగత్తుకి మూల కారణము, మూల కారణమును ఏమంటారు సంస్కృతంలో? ప్రకృతి అని అంటారు. దానినే యోనిహి అని కూడా అంటారు. సో మనం చూసిన విషయమే కాబట్టి సకల జగత్తుకి మూల కారణము అనగా యోని. అదేమిటి? మహద్బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి, అంటే సకల జగత్తును వ్యాపించి ఉండే, మహత్ వ్యాపించి ఉండే ఆ మాయాశక్తి. మహద్బ్రహ్మ అంటే అలా ఆ విధంగా అర్థం చెప్పుకోవాలి ఈ సందర్భంలో అని మనం నిన్న విస్తారంగా చూసాం. సో హే కౌంతేయ అంటే కుంతీపుత్ర. చూసారా కుంతీపుత్ర? పూర్వకాలం తల్లి పేరుతోటి మనుషుల పేర్లు ఉండేవి. శ్రీరాముడికి కౌసల్యా నందన అని పేరు. కౌసల్యా సుప్రజ రామ అంటారు తప్ప దశరథ సుప్రజ రామ రామ అని అనరు. కౌసల్యా సుప్రజ రామ అంటే ఓ రకంగా ఫాదర్ మదర్ ఈ రెండింటిలో మదర్కి ప్రాముఖ్యం ఎక్కువ. ఆ పరిస్థితి మీకు కేరళలో ఇప్పటికీ కనపడుతుంది. కేరళలో మ్యాట్రియార్కియల్ ఆర్ మ్యాట్రియార్కల్ సొసైటీ అని అంటారు. మదర్కి ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది. వేరే తమిళనాడులో ప్యాట్రియార్కల్ సొసైటీ, వాళ్ళ పేర్లు వెనకాల తండ్రి పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు సుబ్బరామన్ కార్తికేయన్ అంటాడు. అంటే సుబ్బరామన్ ఈయన పేరు, కార్తికేయన్ తండ్రి పేరు. స్త్రీలు కూడా లలిత రామకృష్ణన్ అని పెట్టుకుంటే లలిత అమ్మాయి పేరు, రామకృష్ణన్ తండ్రి పేరు, అలా ఉంటుంది కదా. సో ప్యాట్రియార్కల్ సొసైటీ. సో అలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్లైట్లీ డిఫరెంట్. ఇక్కడ ఇంటి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు అలా కాదు, ఇంటి పేరు. సో రకరకాలు. సో ఇక్కడ తల్లి పేరుతోటి వ్యవహారం. కౌంతేయ అంటే కుంతీపుత్ర. హే కుంతీపుత్ర. అలా అస్తమానం కౌంతేయ అంటూ ఉండడం ఎందుకు అంటే మీ అమ్మగారు చాలా గొప్ప, ఆమె గొప్ప వైరాగ్య సంపన్నురాలు. ఆమె కడుపున పుట్టినందుకు నీవు కూడా ఆ మహాగుణములను అలవరుచుకోవాలయా అని గుర్తు చేయడం. హే కౌంతేయ యాహ సంభవంతి, ఏ ప్రాణులైతే పుట్టుచున్నవో. అంటే ఏ ప్రాణులు? సర్వయోనిషు
యాహ మూర్తయః సంభవంతి, అనేక రకములైన జన్మలయందు యోనులు, అంటే ఇప్పుడు పశువులు, పక్షులు, పక్షుల్లో కాకులు, పిచ్చుకలు, మనుష్యులు, ఇవన్నీ యోనులు అంటే వీటన్నిటి యందు ఎన్ని ప్రాణులైతే పుట్టుచున్నవో. నిజానికి ఎన్ని రకముల ప్రాణులు గలవు అని ఒక మీమాంస. దీన్ని ఆధునిక కాలంలో జువాలజీ, బయాలజీ అనే సబ్జెక్ట్స్లో బాగా స్టడీ చేస్తారు. వాటికి బయోడైవర్సిటీ అని పేరు. ఎన్ని రకాల చెట్లు మొక్కలు అవి గలవు, దాన్ని బయాలజీ. ఎన్ని రకముల ప్రాణులు, పశువులు, పక్షులు, చేపలు మొదలైనవి గలవు, దాన్ని జువాలజీ అంటారు. రెండు కలిపి బయోడైవర్సిటీ అని అంటారు. సో మన మహర్షులు ఏదో లెక్క ఒకటి వేశారు. ఎలా వేశారో ఏదో అంత అందాజగా వేసి ఉంటారు. 84 lakhs అని వీళ్ళు లెక్క వేశారు అందాజగా. ఊరికే అలా లిస్ట్ కింద రాసి లెక్క వేసింది కాదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 84 lakhs ఉండే ఓ 10 ఇటు అటు అయినా ఇప్పుడేం నష్టమేం లేదు. 24 లక్షల యోనులలో ఓ 10 ఇటు అటు అయినా ఏమీ తేడా ఏం పడదు. అన్ని యోనులు గలవు, అన్ని రకముల ప్రాణులు గలవు అని లెక్క వేశారు. అవన్నీ ఇప్పుడు ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఆ రూపములు ఎన్నుంటే అన్నీ. యాహ సర్వయోనిషు మూర్తయః సంభవంతి, పుట్టుచున్నవో. దీని మీద ఒక రకమైన క్లాసిఫికేషన్ గలదు. ఎలాగంటే జరాయుజములు, స్వేదజములు, అండజములు, ఉద్భిజ్జములు అని అలాగా లెక్క వేశారు. బాగానే ఉంది ఆ లెక్క. జరాయుజములు అంటే మ్యామల్స్, అంటే స్త్రీ గర్భధారణ చేసి ఆ గర్భం నుంచి పుట్టేటువంటి సంతానము, అంటే మనుష్యులు, పశువులు ఆ కేటగిరీలోకి వస్తాయి. అండజములు అంటే గ్రుడ్ల నుండి పుట్టేవి, గ్రుడ్డు అంటే పక్షులు ఆ కేటగిరీలోకి వస్తాయి. తర్వాత స్వేదజములు అంటే మురికి నుండి పుట్టేవి, మురికిలోంచి పురుగులు ఏవో పుడుతూ ఉంటాయి, తలలో పేలు ఆ కేటగిరీలోకి వస్తాయి, అలా చెప్తారు కూడా. దట్ ఈస్ హౌ దే కౌంట్. ఆ రకంగా ఏవేవో ఈ దోమలు, దోమలు మురికి నీళ్ళు ఉంటే దోమలు వస్తూ ఉంటాయి. ఈ విషజ్వరాలు అన్నీ ఎందుకు వస్తాయి? అన్నీ మురికిగా పెట్టుకుని, వాతావరణం చుట్టూ మురిగ్గా పెట్టుకుని విషజ్వరాలు వచ్చి, మన ఇండియాలో పరిస్థితి అలా ఉంది, మరి దురదృష్టం. విషజ్వరాలు వస్తే వాళ్ళు ఇగో ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని అంటారు. నేను ఒక న్యూస్ క్లిప్ చూశాను. ఆ న్యూస్ క్లిప్లో అదొక గ్రామం, ఎక్కడో గ్రామం, తెలంగాణలో గ్రామం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గ్రామం, ఏదో ఒక గ్రామం. ఆ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా మురికి, రోడ్డు మధ్యలో కూడా మురికి, పందులు ఎక్కడ పడితే అక్కడ లిటరింగ్, అన్నీ ఎక్కడ త్రో చేసేయటం. మురికి నీరు, ఈ వాడకం మురికి నీరు అంతా రోడ్లో పక్కన మధ్యలోనూ ప్రవహిస్తూ ఎలా పడితే అలా ఉంది. ఆ ఊళ్ళో గత 10 రోజుల నుంచి విషజ్వరాలు ఏవో వచ్చాయి. అవి తగ్గవు, ఆ జ్వరాలు పట్టడం తగ్గవు. యాంటీబయాటిక్స్ పనిచేయవు. ఊరికే ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ వేయడమే. అసలు వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ పనిచేయనే పనిచేయవు. ఒకవేళ బ్యాక్టీరియల్ ఫీవర్స్ అయినా కూడా అవన్నీ రెసిస్టెన్స్ డెవలప్ చేసి ఉంటాయి, అవి పనిచేయటం లేదు. అంచేతనే జ్వరాలు వస్తే తగ్గవు పట్టాన, రాకుండానే జాగ్రత్త పడాలి, కానీ వస్తే తగ్గవు. వస్తూ ఆ గ్రామంలో జ్వరాలు బాగా ఉన్నాయి. అప్పుడు ఒక ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు, TV9 ఏదో ఉందిగా, వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఒక ఆవిడ, ఆవిడని అడిగారు, ఆ వీడి కాళ్ళం దగ్గర మురికి ప్రవహిస్తోంది, ఇటు అటు ఎక్కడ పడితే అక్కడ మురికి ఉన్నది, ఏమా జ్వరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే 15 రోజుల నుంచి ఉన్నాయండి. ఎంతమంది జ్వరాలకు వచ్చాయి? 50 మందికి వచ్చాయి. మరి ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏమీ లేదు అని చెప్పింది ఆవిడ. అది న్యూస్ ఐటెం. మరి ఈ మురికి అంత మాట ఏమిటి? ఈ మురికి అంతా ప్రభుత్వం వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలని వాళ్ళ అభిప్రాయం. ఏం పోనీ వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చుగా, దే కుడ్ యాజ్ వెల్ క్లీన్. అసలు ముందు మురికి లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు చాలా భాగం. దాన్ని ఒక్కపిసరు వాళ్ళందరూ కలిసి శ్రమదానం చేసి, వాళ్ళు ఉండే బస్తీయేగా, ప్రభుత్వం వాళ్ళు వచ్చి మకా ఉంటారు అక్కడ, వాళ్ళేగా ఉండేది,
వాళ్ళే అందరూ కలిసి ఎవళ్ళ పార్ట్ వాళ్ళు ప్లే చేస్తే క్లీన్గా ఉంటుంది. క్లీన్గా ఉంటే జ్వరాలు రావు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు వచ్చేదో చేయాలని ఏదో సమాజం ఏదో ఒక విచిత్రమైన ధోరణిలో పోతూ ఉంటుందా అని అనిపిస్తుంది. అస్తు. సో ఈ విషజ్వరములు, దోమలు, ఇవన్నీ కూడా మురికి నుంచి పుట్టే ప్రాణులు, స్వేదజములు అంటారు. తర్వాత నాలుగవది ఉద్భిజ్యములు, అంటే నేలను చీల్చుకుని పుట్టే ప్రాణులు, అవి కూడా ప్రాణులే, అంటే చెట్టు చేమలు. ఈ నాలుగు రకాలు. వీటిల్లో ఒక ప్రాణికి మరొక ప్రాణికి అసలు పోలిక ఉంటుంది, తేడా కూడా ఉంటుంది. ఇద్దరు మనుషులు తీసుకోండి, ఏమంటే ఏ ఇద్దరు మనుషులైనా సరే సమానమైన భాగ్యం ఉంటుందా? ఉండదు. ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల యొక్క భాగ్యం భిన్న భిన్నంగా ఉంటుంది. ఇంకా అక్కడితో ఆగదు. ఒకే తల్లికి ఇద్దరు కమల పిల్లలు పుడితే వాళ్ళిద్దరి భాగ్యము భిన్నంగా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుంది. ఒకళ్ళు చాలా దుస్థితిలో ఉంటారు, ఇంకొకళ్ళు ఏదో బతుకు ఈడుస్తూ ఉంటారు. వాళ్ళ భాగ్యాల్లోనే భేదం ఉంటుంది. తర్వాత కంఠస్వరము, ఏ ఇద్దరు మనుష్యుల కంఠస్వరము సమానంగా ఉండదు. వీళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తారు, దానికి ఏదో పేరుంది, మిమిక్రీ చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళ కంఠస్వరాలన్నీ మిమిక్రీ చేస్తారు. ఆయన సహజ కంఠస్వరం వేరే ఉంటుంది, మిమిక్రీలో కంఠస్వరం తేడాగా ఉంటుంది. అలా ఎందుకు చేయగలుగుతున్నారు? మిమిక్రీ అనేది ఎందుకు వచ్చిందంటే ఏ ఇద్దరి కంఠస్వరము సమానంగా ఉండదు. సో తర్వాత ఆకారములు, ఎంత దగ్గర పోలికలు ఉన్నా ఏ ఇద్దరూ సమానమైన ఆకారము కలిగి ఉండరు. ఆఖరికి కమలలలో కూడా తేడా తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకంత తేడా ఉంటుంది. ఆ తేడా మనకి లోక వ్యవహారంలో కవలలతో కొంత క్లోజ్గా వ్యవహరించిన వాళ్ళకి దే కెన్ క్లియర్లీ డిస్టింగ్విష్ బిట్వీన్ ది టూ. సో ఆ రకంగా ఆకారములలో భేదాలు ఉంటాయి, స్వభావంలో భేదాలు ఉంటాయి, విచారము వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్లో భేదాలు ఉంటాయి. చేతి రాత, టూ హ్యూమన్ బీయింగ్స్కి, ఇద్దరు మనుషులకి చేతి రాత సమానంగా ఉండదు. ఆఖరికి చేతిలో ఉండే రేఖలు కూడా ఏ ఇద్దరికి సమానంగా ఉండవు. సో ఇంత డైవర్సిటీ ఉంటుంది. నేను ఆ డైవర్సిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదిగో ఇంత డైవర్సిటీ, ఇంత వెరైటీ ఉన్నటువంటి ఈ సకల ప్రాణులు ఏవి గలవో అని అర్థం. చూసుకోండి ఇప్పుడు, యాహ సర్వయోనిషు మూర్తయః సంభవంతి. ఏ మూర్తులు, మూర్తులు అంటే రూపములు, సకల ప్రాణుల యందు పుట్టుచూ ఉన్నవో వాటికి యోనిహి మూల కారణము ఏది అంటే మహద్ బ్రహ్మ. తాసాం బ్రహ్మ మహద్ యోనిహి. వాటన్నిటికీ మూల కారణము ఆ మాయాశక్తి. దేనినైతే మనము మహత్తని, బ్రహ్మ అని వర్ణించి ఉన్నామో ఆ మాయాశక్తియే ఇన్ని రకముల ప్రాణులకు కూడా మూల కారణము. ఇంట్లో రహస్యం ఏంటంటే, ఇప్పుడు లోకంలో ఒక దృష్టి ఉంది, ఏమిటి, విత్తు ముందా చెట్టు ముందా అని ఒక ప్రశ్న కలదు. అంటే మనం చెప్పలేము, విత్తు ముందా చెట్టు ముందా చెప్పలేము అని ఒక అభిప్రాయం. కానీ మనం చెప్పచ్చు. ఎలాగంటే, ఇప్పుడు ఒక వేప చెట్టు మీ ముందు ఉందనుకోండి, ఆ వేప చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, విత్తనం నుంచి వచ్చింది. ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, అంతకు ముందున్న వేప చెట్టు నుంచి వచ్చింది. ఆ వేప చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, అంతకు ముందున్న విత్తనం నుంచి వచ్చింది. అలా వెనక్కి వెళ్తే మొట్టమొదటి విత్తనం ఎవరో తెలుసునా? హిరణ్యగర్భుడు. మొట్టమొదటి విత్తనం ఎవరు? హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు అంటే ఏమిటి? మాయాశక్తి ప్లస్ పరమాత్మ, రెండు ఉండాలి. సినిమా అంటే రెండు ఉంటాయి. పరమాత్మ మాయాశక్తిలో ప్రతిఫలిస్తేనే హిరణ్య గర్భుడు అవుతాడు. నామరూపములన్నీ మాయాశక్తి, సత్తాస్ఫూర్తులు పరమాత్మ. కాబట్టి మన ముందున్నటువంటి వేప చెట్టు యొక్క మొదటి విత్తు ఎవరు? హిరణ్య గర్భుడు. కాబట్టి విత్తనమే ముందు, విత్తు ముందా చెట్టు ముందా తప్పు, విత్తనమే ముందు. ఆ మొట్టమొదటి విత్తనానికి పేరేమి?
హిరణ్య గర్భుడు. ఓకే, అక్కడ చెప్తున్నది అదే, తాసాం బ్రహ్మ మహద్యోని. సపోజ్ మామిడి చెట్టు ఉన్నది, ఈ వేప చెట్టు పళ్ళు చేదుగా ఉంటాయి, మామిడి చెట్టు పళ్ళు పెద్దవిగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. ఈ మామిడి చెట్టుకి చెట్టు ముందా విత్తు ముందా అంటే, ఈ చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది, టెంక నుంచి పుట్టింది. ఆ టెంక ఎక్కడి నుంచి వచ్చింది, అంతకు ముందు చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, అంతకు ముందు టెంక నుంచి వచ్చింది. అయితే మొట్టమొదటిది టెంకయ చెట్ట టెంక. ఆ టెంక ఎవరు, హిరణ్య గర్భుడు. మీకు ఆ డైవర్సిటీ అర్థమైందా? కాబట్టి వేప చెట్టు మొదటి విత్తనము హిరణ్య గర్భుడే, మామిడి చెట్టు మొదటి విత్తనము హిరణ్య గర్భుడే. ఓ మనిషి ఉన్నాడు, వీడు ఎక్కడి నుంచి పుట్టాడు, తండ్రి నుంచి పుట్టాడు. తల్లిదండ్రి అనుకోండి, తండ్రి అనండి. తండ్రి ఎక్కడి నుంచి పుట్టాడు, ఆయన తండ్రి నుంచి. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, ఆయన తండ్రి నుంచి. మరి ఆ మొట్టమొదటి తండ్రి ఎవరు, హిరణ్య గర్భుడు. మొట్టమొదటి తండ్రి హిరణ్య గర్భుడు. అంచేతనే మన అందరిది ఒకటే గోత్రం. ఏమిటా గోత్రం, హిరణ్య గర్భ గోత్రం. అందరిది ఒక్కటే గోత్రం. అందరిదంటే మన ఎదురుకుండా ఉన్న పిల్లులు కుక్కలది కూడా అదే గోత్రం, వేప చెట్లది మామిడి చెట్లది కూడా అదే గోత్రం, అది చెప్తున్నారు. కాబట్టి మా గోత్రం గొప్పది అనే మాట ఏమీ లేదు, అందరిది ఒకే గోత్రం. కాబట్టి ఆ సకల ప్రాణులకు మూల కారణము మహద్బ్రహ్మ, ఆ మాయాశక్తి. మరి ఆ మాయాశక్తి యందు బీజమును ఉంచవలెను అని మనం చూసాం కదా. మాయాశక్తి అంటే నామరూపాలు, దాంట్లో బీజము అంటే సత్తాస్ఫూర్తులు. ఆ సత్తాస్ఫూర్తులు ఎక్కడి నుంచి వస్తాయి, పరమాత్మ నుంచి వస్తాయి. కాబట్టి అహం బీజప్రద పిత, ఆ మాయాశక్తి యందు సత్తాస్ఫూర్తి రూపమైన బీజమును నిక్షేపించే తండ్రిని నేను. అంచేతనే భగవంతుడిని ఎలా వర్ణించారు, ఫాదర్ ఆఫ్ ఆల్, హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ఆల్ అని వర్ణించారు. ఫాదర్ బీజప్రద పిత. ఫాదర్ అంటే మళ్ళీ మీరు మదర్ అని అడగకూడదు. ఇప్పుడు చెట్టుకి మామిడి చెట్టు ఉంది, ఫాదర్ ఎవరు, టెంక. మరి మదర్ ఎవరు, క్వశ్చన్ డజంట్ అరైజ్. అలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, అసలు ఎక్కడ ఏది పుట్టినా మన చుట్టూ ఎలా పుడుతున్నారు, ప్రాణులు ఎలా పుడుతున్నాయి, పురుషుడు స్త్రీ యొక్క కలయిక చేత పుడుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏది పుట్టినా అలాగే పుట్టాలి అనే ఒక సంస్కారాన్ని బట్టి అలా భావించారు. ఆ సంస్కారం కరెక్ట్ కాదు, ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. హిరణ్య గర్భుడు మాయాశక్తి, కాబట్టి ఫాదర్ అంటే సరిపడుతుంది, ఇంకా మళ్ళీ మదర్ అనక్కర్లేదు. ఓకే, పితా కదా, మరి మదర్ ఏమైంది, మదర్కి మరి లేబర్ సమస్య ఏమైనా వచ్చిందా అని అలాంటి ప్రశ్నలన్నీ. అలాగే దృష్టాంతాలని పాడు చేసి పెట్టకూడదు. ఓకే, దృష్టాంతం ఎంతవరకు అంతవరకే. అర్థమైందండి శ్లోకం. సో ఇప్పుడు చూసుకోండి, నేను అన్వయం చెప్తున్నాను. హే కౌంతేయ, సర్వయోనిషు యాహ మూర్తయః సంభవంతి తాసాం మహద్బ్రహ్మ యోని బీజప్రదః అహం పిత. ఎంత సింపుల్గా ఉంది అన్వయము. తెలుగులో అనువాదం చేయాలంటే, ఓ కుంతీపుత్ర, సకల ప్రాణుల యందు ఏ ఏ ఆకృతులు జన్మి పుట్టుచున్నవో వాటన్నిటికీ మూల కారణము సర్వవ్యాపకమైనటువంటి ఆ మాయాశక్తి. ఆ మూల కారణమునందు సత్తాస్ఫూర్తులను అనుగ్రహించే తండ్రిని నేనే, పరమాత్మను నేనే. అలా మనం అర్థం చేసుకోవాలి. అయిపోయింది, మనం ఇంతకుముందు చదివిన ఈ విషయాలన్నీ కవర్ చేసాం కాబట్టి శ్లోకం అలా చూస్తుండగా ముందుకు వెళ్ళిపోయింది. భాష్యం చెప్పేద్దాము. దేవ పితృ మనుష్య పశు మృగాది సర్వయోనిషు కౌంతేయ, ఓ కుంతీపుత్ర అర్జున, సకల ప్రాణుల యందు. సకల ప్రాణులు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి, దేవతలు, పితృదేవతలు. మళ్ళీ అంటే మీరు మామూలుగా బయోడైవర్సిటీ, బయాలజీ, జువాలజీ అంటే మన భూమండలం మీద ఉండే ప్రాణులనే లెక్క వేస్తారు. మరి కొంచెం పురాణాలని వాటిని కూడా పిక్కి పిక్చర్లోకి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు దేవతలు అని వేయాలి, దేవతలు కూడా పెట్టుకోవాలి. మరి దేవతలు పెట్టుకుంటే మన యాన్సెస్టర్స్ మాట ఏమిటి, యాన్సెస్టర్స్ ఉన్నారా, ఏమండి మెజారిటీ ఎవళ్ళు, మనమా యాన్సెస్టర్సా, మీరు చెప్పండి. మెజారిటీ
మనం మెజారిటీలో ఉన్నామా, యాన్సిస్టర్స్ మెజారిటీలో ఉన్నారా? యాన్సిస్టర్సే మెజారిటీ ఉంటారు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 7 బిలియన్ పీపుల్ ఆర్ దేర్ మొత్తం ప్రపంచంలో. అవునండి, యాన్సిస్టర్స్ ఎంతమంది ఉంటారు? అంతకంటే తక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారా? ఎక్కువ ఉంటారండి. కాబట్టి వాళ్ళు మెజారిటీ, మెజారిటీ యాన్సిస్టర్స్ ఉంటే వాళ్ళని కాదని మీరేమో కౌంట్లు వేస్తే ఆ కౌంట్లు పనికిరావు. కాబట్టి వాళ్ళని కూడా వీళ్ళు లెక్కలో వేసేసుకోండి. యాన్సిస్టర్స్ అంటే మన పూర్వజులు, మనకంటే పూర్వం పుట్టి కొంతకాలం బ్రతికి స్వర్గాన్ని చేరిన వారు. వాళ్ళందరినీ కౌంట్ వేసుకోవాలి. పితృ, దేవ పితృ. ఓకే, ఇప్పుడున్న మనుష్యులు, పశువులు. పశువులంటే మృగ అంటున్నారు మళ్ళీ. పశువులంటే ఏనుగులు, సింహాలు మొదలైనవి. మృగ అంటే లేళ్ళు, అలాంటి కొంచెం తక్కువ స్థాయి చెందిన పశువులు. పశువుల్లో మళ్ళీ వెరైటీ. ఆది శబ్దం చేత క్రిములు, కీటకములు, చెట్లు, చేమలు అవన్నీ కూడా మీరు తీసుకోవాలి. ఈ విధంగా ఎన్ని రకముల ప్రాణులు ఉన్నాయో వాటన్నిటి యందు ఏమున్నాయి? మూర్తయ, దేహ సంస్థాన లక్షణా, మూర్ఛితాంగావయవాహ. మూర్తయ, మూర్తయ అంటే శంకరులు ఎలా రాశారో చూడండి. సో మూర్తులు అంటే ఏమిటో తెలుసునండి? ఫిక్స్ అయిపోయినటువంటి షేప్ గలవారు, హ్యావింగ్ ఫిక్స్డ్ షేప్. ఇప్పుడు ఇది ఎలాగో చెప్తా చూడండి. ఒక మూస తీసుకోండి. మూస అంటే తెలుసు కదా, మోల్డ్, ఏదో బొమ్మ మోల్డ్ ఏదో తీసుకోండి. మూస ఆ మెటల్ని కరిగించండి. కరిగించి ఆ మూసకి తల మీద అంటే టాప్లో చిన్న హోల్ పెడతారు. ఎందుకు ఆ హోల్ పెట్టడం? ఎందుకు? ఈ కరిగించిన లోహాన్ని దాంట్లో నింపడానికి ఈ హోల్ పెడతారు. ఆ హోల్ మూసుకుపోకుండా దానికో కార్క్ బెరడా పెడతారు. లోహాన్ని కరిగించి ఈ కార్క్ తీసి ఈ మూసలో పోసేస్తారు. ఒకసారి మూసలో పోసేసి మళ్ళీ కార్క్ పెట్టేస్తే ఇప్పుడు మూర్తి అంటే ఆకారం ఏమైపోయింది? ఫిక్స్ అయిపోయింది. అవి చేతులు ఉంటాయి ఆ మూర్తికి, అవి ఎలా ఉంటాయి? ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కాళ్ళు ఎలా ఉంటాయి? ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అరే ఈ కాలు కొంచెం వంకరగా ఉంది, సరిచేద్దామంటే కుదురుతుందా? ఇంకా కుదరదు, ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మూర్ఛిత అంటే ఫిక్స్ అయిపోయినటువంటి అవయవములు కలిగిన ఈ సకల ప్రాణులు. మరి తెలుగులో ఏం రాసా? మూర్ఛిత అంటే నువ్వే చూసి చెప్పు. మూర్ఛితావయవాహ, ఆహా, వర్ధిల్లిన చేతులు అలా వర్ధిల్లాయి. అది మూర్ఛిత అంటే వర్ధిల్లిన అవయవములు. అంటే పుట్టినప్పుడు ఈ అవయవములు కొంచెం చిన్నవిగా వెల్ ఫార్ముడ్గా ఉండవు. ముక్కు, చేతులు, కాళ్ళు, చేతులు అన్నీ మోస్తరుగా ఉంటాయి, కానీ పక్కాగా తయారై ఉండవు. కొంచెం వయస్సు వచ్చేప్పటికీ ఈ అవయవములన్నీ కూడా పర్ఫెక్ట్గా తయారై ఉంటాయి. ఆ విధంగా మూర్తులు, ఆకారములు, ఎన్ని ఆకారాలు ఉంటాయండి? ఇప్పుడు చీమల్లో ఎన్ని ఆకారాలు ఉంటాయి? పక్షుల్లో, కాకుల్లో ఎన్ని ఆకారాలు ఉంటాయి? ఏవేవో ఆకారాలు ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. మనం సరిగ్గా పరిశీలించడం కనుక అన్నీ ఒక్కటే అనుకుంటాం. ఆ పక్షులన్నింటినీ బాగా పరిశీలించి బాగా లోతుగా వాటి ముక్కు, వాటి కళ్ళు, తోక, కాళ్ళు మొదలైనవన్నీ బాగా పరిశీలించి డార్విన్ మహాశయుడు ఆయన ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఆయన చేసిన పని ఏమిటంటే వాటిని బాగా పరిశీలించినాడు. లండన్లో ఉండేవాడు ఆయన. ఈ లండన్లో కూర్చుంటే ఈ ముక్కు, పక్షుల యొక్క ముక్కుల్ని వాటిని పరిశీలించడం ఎక్కడ కుదురుతుంది? అందుకోసం ఆయన ఏం చేశాడంటే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఐలాండ్స్ అంటే ద్వీపములు. ఇప్పుడు క్యారీబియన్ ఐలాండ్స్ అలాంటివి 30-40 ఐలాండ్స్ సముద్రంలో ఉన్నాయి. అక్కడ జనసంచారం చాలా తక్కువ ఆ రోజుల్లో. అంచేత ఆయన ఏం చేశాడంటే ఓ షిప్ ఒకటి వేసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ గుడిసె వేసుకుని దాంట్లో ఉంటూ ఇంకా అదే పని, బైనాకులర్స్ పెట్టుకోవడం, పెన్ను కాగితం పెట్టుకోవడం. మంచిగా ఆర్టిస్టు బొమ్మ గీసుకుంటాడనమాట. ఆ పక్షిని అలా చూస్తూ ఉండడం, దాన్ని బొమ్మ గీసుకోవడం, ఇదే పని. ఆయన గీసిన బొమ్మలన్నీ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ బొమ్మలన్నింటినీ ఆర్గనైజ్ చేసుకోవటం దీన్ని. సో బర్డ్ వాచింగ్ అంటారు. పక్షుల్ని చాలా సైంటిఫిక్గా వాచ్ చేయటం. వాచ్ చేసి 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 ఆ బొమ్మలన్నీ గీసి 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 అతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఏమిటి ఆ సిద్ధాంతము అంటే,
ఇవల్యూషన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఏమో రాజేష్, ఏమైనా చెప్పాలా వీళ్ళకి? ఏదైనా మాట చెప్తావా? అవి కాగితాలు పట్టుకొచ్చావా? ఎదిలరా. ఇలా ఇలా నిలబడబోయి. ఇతని పేరు రాజేష్, బ్రహ్మచారి రాజేష్. చాలా బిజీగా ఉన్నావు, నిన్ను ఫ్రీ చేసి పంపించేస్తా. ఓకే, బ్రహ్మచారి రాజేష్. ఇతను సేవ, భగవద్గీత అది చదువుకుంటాడు, బ్రహ్మచారిగా ఉంటాడు, ఉద్యోగం ఇదే ఉద్యోగం. సో 24 గంటలు ఆయనకి చాలటం లేదు ప్రస్తుతమే, ఇంక ఉద్యోగం ఏం చేస్తాడు కాబట్టి ఈ సేవ. సో భారత్ మెమోరియల్ ఫౌండేషన్, అవి వివేకానంద స్వామి యొక్క స్ఫూర్తితో సేవ చేస్తూ ఉంటాడు. సేవ అంటే మామూలుగా ఏదో పాఠాలు చెప్పడం ఇలాంటి, ఈ సేవ ఇదో రకం సేవ, దేని ఏ సేవ అయినా సేవయే. కానీ ఇతను చేసే సేవ ఇతను మాత్రమే చేయగలడు, ఇంకెవళ్ళు చేయలేరు, మనం ఎవళ్ళని చేయలేము అటువంటి సేవ. చాలా అనాథలు, చాలా దరిద్రావస్థలో ఉన్నటువంటి పెద్దలకు పిల్లలకు కూడా సేవ చేస్తూ ఉంటాడు. ఇతను ఒక అనాథ బాలల యొక్క ఒక చిన్న గృహాన్ని ఒకదాన్ని తయారు చేశాడు. ఆ పిల్లలు ఉన్నారు అప్పటికేను, వాళ్ళకి ఉండడానికి దానికి ఒక గృహం, అక్కడి నుంచి స్కూల్కి దానికి వెళ్తూ ఉంటారు. అది రేపు బుధవారం ఇనాగరేట్ అవుతుంది. ఇతను మీకు తెలుసు, కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా మీరందరూ చూశారు. దానికి సంబంధించి అవేవో పత్రికలు పట్టుకొచ్చాడు. రాదలుచుకున్న వాళ్ళు ఆ కాగితం తీసుకుని ఆ డైరెక్షన్స్ అవి తీసుకుని అందరికీ ఇచ్చేస్తున్నారా? ఇచ్చేసేయండి. ఆ వరుసలో 4 ఇస్తే అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. నాకు కూడా ఒకటి ఇవ్వండి. వాళ్ళకి ఎవరికైనా ఇంకేమైనా చెప్తావా నువ్వు? నేను చెప్పింది సరిపడిందా? ఓకే, షూ, వెళ్ళిరామ్మా. నాకు ఒక్క కాగితం ఇచ్చేసి మిగతావి డిస్ట్రిబ్యూట్ చేసేయండి. డైరెక్షన్స్ అన్నీ ఉన్నాయా? బ్యాక్ సైడ్ ఉన్నా. బాగు, చాలా ఓకే, థ్యాంక్ యూ. దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి, ఊరికే వేస్ట్ చేయకండి. మీరు చూసి పక్క వాళ్ళకి పాస్ ఆన్ చేయటం అలా చేయండి. ఓకే, చిన్న ఇంటర్లూడ్. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సో డార్విన్ మహాశయుడు ఆ పక్షులను, వాటి ముక్కులు కాళ్ళు మొదలైన వాటిని పరిశీలించి ఆ గొప్ప సిద్ధాంతాన్ని ప్రవచించినాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఏ ఒక్క పక్షి మరో పక్షిలా ఉండదు. మనం చూసినప్పుడు సరిగ్గా చూడడం కనుక అలా అనిపిస్తాయి. ఇప్పుడు మనుషులు అందరూ ఒక్కలాగే ఉంటారా? ఏ ఒక్క మనిషి ఇంకో మనిషిలా ఉండడు. అంత డైవర్సిటీ, వెరైటీ అండ్ డైవర్సిటీ అంత అధికముగా గలదు. అటువంటి ఇంతటి డైవర్సిటీతో కూడిన సకల ప్రాణులకు మూలస్థానము ఆ మాయాశక్తి అని చెప్తున్నారు. కాబట్టి మూర్తయ అంటే ఏమిటి? దేహ సంస్థాన లక్షణా అంటే దేహము యొక్క కూర్పు. సంస్థానము అంటే కూర్పు. సో మూర్తి అంటే దేహము యొక్క కూర్పు అనే రూపంగా ఉంటుంది. ఇది పడిపోయింది మళ్ళీ. సో వైర్ ఎలా ఉండాలంటే, నన్ను బిగించేసిదిగా ఉండకూడదు, లూజ్గా ఉండాలి, పర్వాలేదు. సో ఇట్స్ ఆల్ రైట్. ఏదైనా పాడైందేమో నా భయం, లేదు కదలడానికి అది ఏదైనా పోతుంది. ఓకే, ఏం పర్లేదు, నవ్ ఇట్ ఈస్ ఫైన్, కూర్చోమ్మా. సో సంస్థానం అంటే అమరిక, అమరిక, కూర్పు. నేను మంచి మంచి తెలుగు పదాలు మీకు అందజేస్తున్నాను, అది ఫాలోయింగ్. సో దేహము యొక్క అమరిక, కూర్పు, ఎంత తేడాలు ఉంటాయి ఒకదానికి ఇంకొక దానికి, చాలా తేడాలు ఉంటాయి. అటు మూర్ఛిత అంగ అవయవాహ, అంగములు అంటే ఆర్గన్స్, అవయవములు అంటే చేతులు కాళ్ళు మొదలైనవి. ఈ ప్రాణులు, ఓ ప్రాణి పుట్టిందనుకోండి, అది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటే ఆ లోపల ఆర్గన్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. చేతులు కాళ్ళు మొదలైన అవయవములు కూడా చక్కగా డెవలప్ అవుతాయి. ఇక్కడ కూడా అలా పాస్ ఆన్ చేసేస్తారు.
తీసుకోమ్మా నువ్వు కూడా. వెరీ నైస్. మీ పని అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు, మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేయకూడదని నేను ఫినిష్ చేసేసాను. ఓకే, అంటే ఒక్క రకంగా నేను మీకు దృష్టాంతం చెప్తాను. ఓ మహాత్ముడు చెప్పాడు ఈ దృష్టాంతాన్ని, అంటే మీకు ఆ వెరైటీ, దాంట్లో ప్రకృతి పరమాత్మ, మీకు జగద్రూపంగా ఉన్న వెరైటీ, ఈ వెరైటీకంతకీ మూల కారణమైన మాయాశక్తి, దానికే ప్రకృతి అని పేరు. ఆ ప్రకృతికి సత్తాస్ఫూర్తులను నింపేటువంటి పరమాత్మ. మూడు అంశాలు ఉన్నాయి కదా, మీకు దృష్టాంతం చెప్తా. ఓ వస్త్రం తీసుకోండి, ఈ వస్త్రం, ఈ వస్త్రంలో మీకు తానా బానా, పడుగు పేక అని దారాలు ఉంటాయి. ఒకటే దారం, ఆ దారమే ఇలా 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 వెళ్తే పడుగు, ఇలా ఇలా వెళ్తే పేక, ఒకటే దారం. అలా అర్థం చేసుకోండి. తర్వాత ఈ పడుగు పేక ఇంటర్సెక్ట్ అయిన చోట ఒక ఛిద్రం ఉంటుంది, ఒక ఛిద్రం అంటే హోల్ ఉంటుంది. ఇప్పుడు ఇలా పెడితే కనపడుతుందో చూడండి, ఆ దీపాలు, ఆ దీపాలన్నీ కనపడుతున్నాయి. పొందు ముఖాలన్నీ కనపడకపోయినా ఆ దీపాలు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి? ఆ ఛిద్రాలలో నుండి ఆ కాంతికిరణాలు వస్తున్నాయి. నాకు అన్ని ఛిద్రాలు కనపడుతున్నాయి. నా కండువ చాలా నాజూకైన కండువ, దొడ్డు మొద్దు కండువ అయితే ఛిద్రాలు ఉండవు, తక్కువ ఉంటాయి. నాజూకైన కండువ అయితే ఎలా ఉంటాయి ఛిద్రములు? అన్నీ ఛిద్రములే. ఓకే, సో ఇప్పుడు దీన్ని నీటిలో కూర్చోబెట్టాను అనుకోండి, నీళ్ళలో వేసాను అనుకోండి, అప్పుడు ఆ నీరు ఆ ఛిద్రములన్నింటిలోనూ వ్యాపించి ఈ కండువ ఏమవుతుంది, అడుక్కు వెళ్ళిపోతుంది, అడుక్కు బకెట్ అడుక్కుపోతుంది. ఇప్పుడు మీకు అది పరిస్థితి అర్థమైంది కదా. ఇప్పుడు దీంట్లో ఈ తానా, ఇప్పుడు అన్ని ఛిద్రములు, ఎన్ని ఛిద్రములు ఉంటాయి, లక్షల కోట్ల ఛిద్రములు ఉంటాయి. ఈ ఛిద్రములన్నీ దేహములు, మూర్తయ. ఈ ఛిద్రములు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? తానా బాణా నుంచి వచ్చాయి. తానా బాణా ఉండబట్టి ఛిద్రాలు వచ్చాయి. తానా బాణా ప్రకృతి, మమ యోనిర్మహద్బ్రహ్మ, అగో అది తానా బాణా. ఆ ఛిద్రములన్నింటినీ నింపిన నీరు పరమాత్మ. సరిపడిందండి, అలా మీరు అర్థం చేసుకోవచ్చు. చక్కటి దృష్టాంతం. సో ఈ విధంగా ఆ మూర్తులు గలవు, మూర్తయ సంభవంతి యాహ, ఏ విధములైన ఏ ఏ మూర్తులైతే ఉత్పన్నమవుతూ ఉన్నాయో తాసాం మూర్తీనాం బ్రహ్మ మహత్ సర్వావస్థం యోనిహి కారణం. ఆ మూర్తులన్నిటికీ కారణము ఏది, కారణము ఏది అంటే మహద్ బ్రహ్మ. మహత్ సర్వ, మహత్ అంటే సర్వావస్థం అని అర్థం. సర్వావస్థం అంటే అన్నింటిలోనూ ఉండేటువంటిది. ఇప్పుడు ఏ ఛిద్రం తీసుకున్నా ఆ ఛిద్రానికి తాన బాణ ఉంటాయి. పైన కింద తాన, ఎడమవైపు కుడివైపు బాణ. తానా బాణాలు ఉంటేనే ఛిద్రములు ఉంటాయి. ప్రతి ఛిద్రము తానా బాణా నుంచి పుట్టినట్టుగా సకల ప్రాణులు కూడా ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి నుంచి పుట్టాయి. మహత్ బ్రహ్మ, బ్రహ్మ అంటే మాయాశక్తి. ఈ సందర్భంలో దాన్ని మహత్ అని ఎందుకు అనాల్సి వచ్చింది? సర్వావస్థం, సర్వ ప్రాణులయందు ఈ మాయాశక్తి గలదు. తర్వాత ఒక ప్రాణి పుట్టుట, పెరుగుట, పరిపక్వమగుట, క్షయమగుట, నశించుట ఇత్యాది వేరువేరు అవస్థలు ఉంటాయి. ఆ అన్ని అవస్థల యందు కూడా ఈ ప్రకృతి అలా సాగిపోతూ ఉంటుంది. ప్రకృతి ఉంటుంది అన్ని అవస్థల్లోనూ ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ పుట్టాడనుకోండి, చిన్నపిల్లవాడి దేహము దేని నుంచి పుట్టింది? ప్రకృతి నుంచి పుట్టింది. వీడు ఈ పిల్లవాడు 10 ఏళ్ళు పెరిగి 20 ఏళ్ళవాడు అయ్యాడు, అప్పుడు వాడి దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. అన్ని అవస్థలలోనూ కూడా ఆ ప్రకృతి దేహమునకు మూలధాతువుగా కొనసాగుతూ ఉంటుంది. అహం ఈశః బీజప్రదః
గర్భాధానస్య కర్త పిత. నేను ఈశ్వరుడను, ఈశ, ఈశ్వరుడు అంటే దేని మీద ఈశ్వరుడు అంటే శాసకుడు అని అర్థం. వన్ హూ ఈజ్ ఇన్ కమాండ్, ఈశ్వరుడు అంటే వన్ హూ ఈజ్ ఇన్ కమాండ్. దేని మీద కమాండ్? కమాండ్ చేసేది ఏదైనా ఉండాలి కదా. ఏమిటి అక్కడ దేని మీద కమాండ్ అంటే? ఆ ప్రకృతి మాయాశక్తి మీద కమాండ్. ఇప్పుడు మీకు మనస్సు ఉన్నది, మనస్సు మీద మీకు కమాండ్ ఉన్నదా? మీకు మనస్సు మీద మీకు కమాండ్ ఉంటే మీరు సంసార బంధం నుంచి విముక్తులవుతారు. మనస్సు మీద మీకు కమాండ్ లేకపోతే సంసారి అవుతారు. మరి ఆ తేడా ఉంది కదా. పరమేశ్వరుని విషయంలో ఇన్ని వికల్పాలు ఉండవు. పరమేశ్వరుడు ఆ మనస్సుపై కమాండ్ కలిగి, మనస్సు కాదు మాయాశక్తిపై కమాండ్ కలిగి ఉంటాడు. జీవుడికి ఏది మనస్సో పరమేశ్వరునకు అదియే మాయాశక్తి. ఇప్పుడు ఇక్కడ ఈ జగత్తు దేని నుంచి వచ్చింది? పరమాత్మ ప్లస్ మాయాశక్తి. అదే జీవుడి విషయంలో ఎక్కడి నుంచి వస్తుంది? జీవుని యొక్క పరిచ్ఛిన్నమైన చైతన్యము ప్లస్ మనస్సు. ఇక్కడ మాయాశక్తి అంటే మనస్సు, అక్కడ మాయాశక్తి పరమేశ్వరుని విషయంలో మాయాశక్తియే జీవుడి దగ్గరకు వచ్చేప్పటికీ మనస్సు రూపంగా ఉంటుంది. అంచేతనే రమణ మహర్షి అనేవారు మనస్సన్నా అజ్ఞానమన్నా ఒక్కటే అనేవారు. అజ్ఞానం, అజ్ఞానం అంటే ఏమిటని అడిగాడు. నీ మనస్సే అజ్ఞానం రా నాయన, అదే అదే అజ్ఞానం అంటే, ఇంక వేరే ఏం అజ్ఞానం లేదు. అంటే అర్థం ఏంటి, మేము చేసిన సంకల్పాలన్నీ కూడా అజ్ఞానమేనా అంటే అవును, ఇంకా సందేహమేలా. అదే అదే ఖాయం. జగత్తు సత్యం అనుకుంటున్నారా లేదా? మరి అది అజ్ఞానమే కదా. వీడు నా కొడుకు, ఇది నా ఇల్లు అనుకుంటున్నారా లేదా? మరి అజ్ఞానం అలాగే ఉంటుంది. అంటే ఏమండి, నా ఇల్లు అంటే అజ్ఞానమేనా అంటే, మరి వేదాంత క్లాసులో అజ్ఞానం, పురాణంలో అజ్ఞానం కాదు. కాబట్టి మీరున్న సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. ఎనీవే, సో ఇప్పుడు ఈ కమాండ్ చేస్తున్నాడు, ఆ ప్రకృతిని కమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వస్త్రము తానా బాణా ప్రకృతి, ఆ తానా బాణాన్ని బట్టి మధ్యన వచ్చిన ఛిద్రములు రూపములు, ఆ రూపములన్నింటిలోకి నీటిని నింపినది నీరు, నీరు తాను నిండినది. అదేవిధంగా ఆ పరమాత్మ ఈ నామరూపాత్మకములైనటువంటి మూర్తులన్నిటి యందు సత్తాస్ఫూర్తులను నింపుతున్నటువంటి తండ్రి. సాధారణంగా తండ్రిని ఎవళ్ళని అంటారంటే, గర్భాధానము చేయువాడిని తండ్రి అంటారు. గర్భాధానస్య కర్త పిత, గర్భమును ఆధానము చేయువాడు తండ్రి అంటారు. ఇక్కడ సత్తాస్ఫూర్తులకు గర్భము అని పేరు, ఈ శ్లోకంలో చూసాం మనం. కాబట్టి ఈ సత్తాస్ఫూర్తులను నింపువాడు ఎవడు? పరమాత్మ. కాబట్టి ఆయనకు పిత అనే సార్థక నామధేయము వచ్చినది. ఓకే, గర్భము అంటే సత్తాస్ఫూర్తులు కనుక సత్తాస్ఫూర్తులను అనుగ్రహించే పరమాత్మకు పిత అని పేరు వచ్చినది. మొత్తానికి భాష అది ఒక ఉపనిషత్తుల యొక్క భాష అలా ఉన్నది, హైలీ మెటఫారికల్. గర్భ అంటే మామూలుగా మనకి తెలుసున్న గర్భం అని అనుకోకూడదు, మెటఫారికల్. పిత అంటే మనం అనుకునే పిత కాదు, మెటఫారికల్ అంటే రూపకము. ఆ రూ అంచేతనే నేను ఆ రూపకాన్ని చాలా ఓపికగా నేను వ్యాఖ్యానం చేసి పెట్టాను. మీరు రూపకమని తెలుసుకోవాల్సి ఉంటుంది, అంతేగాని లిటరల్గా తీసుకోకూడదు. లిటరల్గా తీసుకుంటే చాలా గడబిడై కూర్చుంటుంది. నేను సత్సంగానికి వెళ్ళాను చోట, మామూలుగా ఇలా కుర్చీలో కూర్చుని అందరూ ఇలా కూర్చున్నారు. ఆయన ఒక ప్రశ్న అడిగితే నేను కుర్చీలోంచి కింద పడిపోయాను. ఆ ప్రశ్న వాళ్ళు ముఖం మీద నీళ్లు చల్లి, ఏమండి స్వామీజీ ఆరోగ్యంగానే ఉన్నారా అంటే, ఈ ప్రశ్న అడిగే వరకు ఆరోగ్యంగా ఉన్నానండి, ఇప్పుడు వీళ్ళు నీళ్లు చల్లాక మళ్ళీ ఇప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పాను. ఆ ప్రశ్న ఏమిటో నేను మీకు చెప్తాను, మీరు కొంచెం గుండె దిటవు చేసుకుని ఉండండి. ఏమిటి ఆ ప్రశ్న? ఏమిటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మగ సంతానమే కానీ ఆడ సంతానం ఎందుకు లేదు? ఎలా ఉంది ప్రశ్న? తల తిరిగిపోయింది నాకు, ఎప్పుడు నేను గమనించలేదు. ఎంత సూక్ష్మంగా గమనించేవాళ్ళు, వెళ్ళి వాటేసుకోవాలంత కోరిక పుట్టింది. ఎంత సూక్ష్మదృష్టమ్మ అనేది, వాళ్ళకి మగపిల్లలు ఉన్నారు తప్ప ఆడపిల్లలు లేరనే జ్ఞానం నాకు ఇంతదాకా లేకపోయిందిరా నాయన. నువ్వు చెప్పావు నాకు అసలు ఆ సమాచారమే నాకు తెలియకపోతే దానికి కారణం నేనేం చెప్తాను?
నువ్వే చెప్పాలి నాకు కారణం, నాకు చేత కాదమ్మా, మీరు భిక్ష పెట్టకపోతే పెట్టకపోయా నేను వెళ్ళిపోతాను నా దారిని ఆటో ఏదో చేసుకుని. ఈ రకంగా హింస పెట్టడం మాత్రం బాగులేదు అని చెప్పాను. అది ప్రశ్న, ఏం సమాధానం చెప్తాను నేను? సో దిస్ ఈజ్ హౌ పీపుల్ హ్యావ్ బికమ్. సమాజము పురాణముల యొక్క ఊబిలో దిగబడిపోయి ఉన్నది. సో రూపకము యొక్క అందం, రూపకం అంటే మెటఫర్, సో అంటే ఒకదానిని మరొకటిగా ప్రతిపాదించటము రూపకము. ముఖం చంద్ర, ప్రియురాలి ముఖము చంద్రుడే అంటే రూపకము. ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది అంటే ఉపమా. మేము 10వ తరగతి 10వ ఏడాది చదివాం ఇది సుబ్రహ్మణ్య గారి దగ్గర. ఉపమాలంకారం ఎవరు 10వ ఏడిగా ఒక లోకజ్ఞానం లేదు కానీ ఇవన్నీ కంఠస్థం చేసి పెట్టాం. సో అంటే వెరీ సింపుల్ థింగ్స్ అని నా అభిప్రాయం. శ్లోకం అనేసిద్దాం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యో నిరహం బీజప్రదః పితా. ఓకే, అక్కడికి సినిమాలో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి పరమాత్మ, 2వది ప్రకృతి. ఆ ప్రకృతికే మాయాశక్తి అని కూడా పేరు. ఇప్పుడు ఆ ప్రకృతి, ఆ ప్రకృతి అనే పదం మంచి పదం. ఆ ప్రకృతి దాంట్లో ఎన్ని ఆస్పెక్ట్స్ ఏమైనా అవాంతర భేదములు గలవా అని. ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి, స్వీటుకి ప్రకృతి ఏమిటి అంటే పిండి పంచదార. ప్రకృతి పిండి పంచదార 2 వచ్చాయి చూడండి అక్కడికి. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ 2 లేవు, 1 ఉన్నది ప్రకృతి. ఆ ప్రకృతి ఎందే 3 అవాంతర భేదములు కలవు. అది 3 కలయిక. ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండు 3 కలయిక ఏమిటి? తొక్క, గుజ్జు, టెంక. ఓకే, ఈ టెంక సుతరాము తినుటకు యోగ్యంగా ఉండదు, అది మరీ చేదుగా కూడా ఉంటుంది. మీరు దాన్ని అది పగిలిందంటే మీ నాలుక పుండు పడుతుంది కూడా. కాబట్టి టెంక సుతరాము తినడానికి యోగ్యంగా ఉండదు, కాబట్టి దాన్ని తమో గుణం అనొచ్చు. గుజ్జు బాగా తృప్తిగా ఉత్సాహంగా మీరు భుజించవచ్చు, కాబట్టి దాన్ని సత్వగుణం అనొచ్చు. తొక్కని మరీ అంతలా తినేసేయలేరు, కాబట్టి దాన్ని రజోగుణం. అలాగా అది మామిడి పండు అయింది, సంథింగ్ లైక్ దాట్. నేను ఊరికే ఊహించి చెప్పా. సో అలాగే ఈ ప్రకృతిలో 3 అంశాలు ఉంటాయి. ఏమిటవి? అది ఈ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. హే మహాబాహో అంటే మహాబాహో అంటే బలమైన భుజములు గలవాడా అని అర్థం చెప్పచ్చు, లేదా పొడవాటి చేతులు గలవాడా అని కూడా చెప్పచ్చు. పొడవాటి చేతులు కలిగి ఉండుట అది మగవాడి యొక్క ఆ మ్యాచోయిస్టిక్ అంటారు చూడండి, అది పురుష లక్షణం కింద అలా పరిగణిస్తారు. పొడవాటి చేతులు, ఆజానుబాహు అరవింద దళాయత అంటూ ఏవో శ్లోక పద్యాలు ఉన్నాయి. ఆజానుబాహు అంటే జాను అంటే మోకాళ్ళ వరకు ఉన్నటువంటి చేతులు గలవాడు, పొడవాటి చేతులు గలవాడు అని అభిప్రాయం. ప్రొపోర్షనేట్గా ఉండాలి, ప్రొపోర్షన్ లేకుండా ఉండకూడదు. మొత్తం మీద పొడవాటి చేతులు గలవాడు అంటే దానికి తగ్గ పొడవు కూడా ఉన్నాడు. 5 ఫీట్ ఉండి పొడవాటి చేతులు ఉన్నాడని కాదు, 6.5 ఫీట్ ఎంతో ఉండి దానికి తగ్గ చేతులు పొడవుగా గలవాడు. అలాగా అది అభిప్రాయం. అస్తు. సో హే మహాబాహో, అక్కడ ఆ సంబోధనలో ఒక చిన్న స్వారస్యం ఉంది. పొడవాటి చేతులు, బలమైన చేతులు అంటే అందమైన దేహము, బలమైన దేహము ఉంటే సరిపడలేదు. దట్ ఈజ్ నాట్ ది గ్లోరీ. అదే పెద్ద క్వాలిటీ, ఏమీ పెద్ద గొప్ప కాదు. గొప్ప ఏమిటో తెలిసిన, దేహమునందు అభిమానము లేకుండగా దేహమును సాక్షిగా దర్శించగలగడం గొప్ప. అది గొప్ప కానీ ఊరికే పొడవాటి చేతులు ఉంటే అది గొప్ప కాదు అని ఏదో స్వారస్యం. హే మహాబాహో, చూడయా,
ప్రకృతి సంభవాహ. పైన మనం ప్రకృతి చెప్పాము. ప్రకృతి అంటే ఈ బయోడైవర్సిటీ ఏదైతే మనకి ఈ నానాత్వము అనేకత్వము ఈ జగత్తులో ఏదైతే కనబడుతూ ఉన్నదో దీనికి మూల కారణమైన ప్రకృతి యందు మూడు గుణములు కలవు. ఆ ప్రకృతి నుంచి పుట్టే మూడు గుణాలు. ప్రకృతి సంభవాహ త్రయో గుణాహ. ఏమిటా గుణములు? ఇక్కడ గుణము అంటే ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. గుణము అంటే మామూలుగా లోకంలో గుణము అనే పదాన్ని ఒక సెన్స్లో వాడతారు, ఆ సెన్స్ కాదు ఇక్కడ. లోకంలో ఏమని వాడతారు? అనంత కళ్యాణ గుణ సంపన్న వెంకటేశ్వర స్వామి అంటూ వాడతారు. అంటే వెంకటేశ్వర స్వామికి ఎన్ని గుణాలు ఉన్నాయి? అనంత గుణాలు ఉన్నాయి. అందులో అన్ని గుణాలు ఉంటే ఏవో కొన్ని మంచి కొన్ని చెడు కూడా ఉంటాయేమో. చెడు ఉండవు, అన్నీ మంచే. చెడు జీవులకే ఉంటాయి తప్ప దేవుడికి ఉండవు. ఇదంతా ద్వైతం. గుణములు సత్యం అనుకోండి, గుణములు సత్యమైతే అభేదం ఎలా కుదురుతుంది? గుణములు కల్పితమైనప్పుడే అభేదం కుదురుతుంది తప్ప గుణములు సత్యమై కూర్చుంటే అభేదం కుదరదు. అందుకోసం ఈ భేదాన్ని నిలబెట్టడం కోసం గుణాలున్నాయి. ఎన్ని గుణాలున్నాయి? పరమాత్మ యందు అనంతములైన గుణములు కలవు. అనంతం ఇంకా అతిశయోక్తి. పురాణం ఉంటే అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది. ఆదిశేషుడు 1000 నోళ్లతో సృష్టి ఆది నుంచి గుణములను కొనియాడుతూనే ఉన్నాడు, ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అతిశయోక్తి. అమ్మ అన్ని గుణాలు ఉంటాయి. సరస్వతీదేవి ఆయన ఆమె తన ప్రజ్ఞనంతా ఉపయోగించి ఆ పరమాత్మ యొక్క గుణములను కొనియాడుతూ ఉన్నది. ఇంకా అవి ఆవిడ కూడా దండం పెట్టేసింది, నా వల్ల కాదు, ఇన్ని గుణములను నేను లెక్క వేయలేకపోతున్నాను అని ఆమె దండం పెట్టింది. మహావిష్ణువుకి అన్ని గుణములు గలవు, అనంతమైన గుణములు గలవు. విన్నారా ఇదంతాను? ఇప్పుడు నేను చెప్పిన పురాణం విన్నారా? ఆ గుణములు కాదండి మహాశయ, అర్థమైందండి? ఆ గుణములు కాదు ఇదే. ఇవి ఓ చోట శంకరులు ఏమన్నారు 7వ అధ్యాయంలో అన్నట్టు గుర్తు నాకు. గుణ ఇది పారిభాషికం పదం అన్నారు అక్కడ. ఇది ఒక టెక్నికల్ వర్డ్. అది ఆ పరిభాష. ఏమిటా పరిభాష చెప్తా చూడండి. ఇప్పుడు ఈ జగత్తుకంతకీ మూల కారణము ప్రకృతి అన్నాం కదా. ప్రకృతిలో మూడు కారణాంశములు గలవు, వాటికి గుణములు అని పేరు. వై త్రీ? 2 ఎందుకు కాదు, 4 ఎందుకు కాదు? అంటే దాన్ని ఎలాగ లెక్క వేశారు? ఇదంతా సాంఖ్యులు, కపిలుడు. శ్రీకృష్ణుడు కపిలుడి యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకుంటాడు. దట్ ఈజ్ వెల్ నోన్ థింగ్. సో ఈ జగత్తుకే చూడండి మీరు. జగత్తుని వాళ్ళు ఎలా చూశారంటే మూడు అంశములు గలదిగా చూశారు. ఏమిటి? ఒకటి ద్రవ్యము, మ్యాటర్, ద్రవ్యము. 2 శక్తి, ఎనర్జీ. 3 ఇంటెలిజెన్స్, జ్ఞానం, ఇంటెలిజెన్స్. ఇప్పుడు భూమి ఉందనుకోండి. భూమి మ్యాటర్. భూమి చాలా బరువుగా ఉంటుంది, దాని భూమి బరువు క్యాల్కులేట్ చేస్తారు. క్యాల్కులేట్ చేసి కొన్ని లక్షల కోట్ల టన్నుల బరువు ఉంటుంది భూమి. ఆ భూమి, ఆ మ్యాటర్, అది తమో గుణము, మ్యాటర్. ఓకే, భూమిలో మ్యాటర్ అనే ఒక ఆస్పెక్ట్ ఉందా? ఈ భూమి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతో సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. మనకి మనం దాన్ని పట్టించుకోగానే మీరు అసలు ఊహించండి, 6000 కిలోమీటర్ల డయామీటరు భూమి యొక్క డయామీటరు 6000 కిలోమీటర్లు. అంటే అంత పెద్ద గోళము, అది సూర్యుడు చుట్టూ గేరా తిరుగుతోంది. 24 అవర్స్ అయ్యేప్పటికి ఒక రౌండ్ వేసుకొస్తుంది. సూర్యుడు చుట్టూ తిరగడమే కాదు, తన చుట్టూ తిరుగుతో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అంటే ఇలా ఇలా తన చుట్టూ తిరిగేసుకుంటూ సూర్యుడు చుట్టూ తిరుగు. కెన్ యూ ఇమాజిన్? అలా అలా తిరిగి 24 గంటల ఎప్పటికి ఎక్కడికి వచ్చింది. అది తిరుగుతోందంటే ఎంత ఎనర్జీ అనుకుంటున్నారు మీరు? అది శక్తి. ఏమండి, తర్వాత కరెక్ట్గా తిరుగుతుంది సూర్యుడి చుట్టూ. ఓ రోజు ఓ రకంగాను, ఓ రోజు కొంచెం మెల్లగాను, ఇంకో రోజు చాలా ఫాస్ట్గాను, అలా తిరగదు. తర్వాత తన చుట్టూ కూడా కరెక్ట్గా తిరుగుతుంది, కరెక్ట్గా తిరుగుతుంది. స్పీడు కరెక్ట్గా ఉంటుంది, యాంగిల్ కరెక్ట్గా ఉంటుంది, ఆర్బిట్ కరెక్ట్గా ఉంటుంది, ఏమీ మారదు. ఎంత కరెక్ట్గా ఉంటుందంటే మీరు సిద్ధాంతాలు రాసేసుకుని కూర్చోవచ్చు. అదే సైన్సు,
అంత కరెక్ట్గా తిరుగుతుంది. అంటే దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్, ఈజ్ ఏ ఇంటెలిజెంట్ యూనివర్స్ అంటారు. ఫ్రెడ్ హాయిల్ అని ఒక పెద్ద ఆస్ట్రానమర్ ఒకటి ఉండేవాడు, ఆయన ద ఇంటెలిజెంట్ యూనివర్స్ అనే పుస్తకం ఒకటి రాశాడు. ఎన్ని తెలివితేటలు, ఈ చంద్రుడికి ఎన్ని తెలివితేటలు, ఇప్పుడు పక్షికు కుక్కకి తెలివితేటలు ఉన్నాయంటే అది గొప్ప కాదు, వాటికి ఎలాగా ఉంది తెలివితేటలు. ఈ చంద్రుడికి ఎన్ని తెలివితేటలు, భూమికి ఎన్ని తెలివితేటలు, ప్రాణము లేని వస్తువులకి వాటికి ఎంత ఇంటెలిజెన్స్ ఉందో అని పరిశీలిస్తారు. అణువుల యందు కూడా గొప్ప ఇంటెలిజెన్స్ గలదు. అణువులు పరమాణువుల యందు కూడా చక్కటి ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది మూడవ అంశము. కాబట్టి ఎన్ని ఉన్నాయి జగత్తులో, మూడు. ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది, మూల ప్రకృతి నుంచి పుట్టింది. ఈ మూడు కల జగత్తు మూల ప్రకృతి నుంచి పుట్టిందంటే మూల ప్రకృతి యందు కూడా మూడు కారణతత్వములు ఉండవలేను. జగత్తులో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ జ్ఞానము, దానికి కారణము సత్వము. జగత్తులో శక్తికి కారణము రజస్సు. జగత్తులోని ద్రవ్యము మ్యాటర్, ఫిజికల్ మ్యాటర్, దానికి కారణము తమస్సు. సో ఆ కారణములు మూడు, సత్వం రజః తమః, వాటికి ఓ పేరు పెట్టుకున్నారు, ఒక టెక్నికల్ నేమ్. ఏమని పెట్టుకున్నారంటే గుణములు అని పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ గుణశబ్దానికి అర్థం ఏంటంటే ప్రకృతి యందలి కారణతత్వములు అని అర్థం. ఓకే, ఆ గుణములు మూడు కూడా ప్రకృతి నుండి పుట్టేయి. సత్వం రజస్తమ ఇది గుణాహ ప్రకృతి సంభవాహ. అయితే ఈ గుణములు ఏం చేస్తున్నాయి, ఈ జీవుణ్ణి బంధిస్తున్నాయి. దేహినం, దేహి అంటే జీవుడు. ఎటువంటి జీవుడు, వినాశము లేని జీవుడు, అవ్యయం. ఇదొకటి పెద్ద కాంట్రడిక్షన్. మనము మన జీవితంలో ఉండే కాంట్రడిక్షన్స్ అంటే వైరుధ్యము, అంటే తెలివితేటలు ఉన్న చోట విరోధం ఉండకూడదు. విరోధము, విరోధము అంటే తెలుసు, విరోధం అంటే దెబ్బలాట కాదండి, విరోధం అంటే కాంట్రడిక్షన్. లైక్ ఏమంటే ఇక్కడ ఆరోగ్యం అక్కర్లేని వాళ్ళు ఎవరో చేయొద్దండి, ఆరోగ్యం మాకు అక్కర్లేదు అన్నవాళ్ళు ఎవరో చేయొద్దండి, ఎవళ్ళు లేరు, అందరికీ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యానికి యోగ, ఆరోగ్యానికి ఉపకరించే భోజనం చేసి వాళ్ళు ఎవరో చేయొద్దండి, అది కూడా ఎవరు లేదు. చూసారా, ఇదే వైరుధ్యం అంటే. అందరికీ ఆరోగ్యం కావాలి, కానీ ఆరోగ్యానికి ఉపయోగపడే భోజనం చేసేవాళ్ళు ఎవళ్ళు లేరు, నేను కూడా చేయొత్తట్లేదు. నిజంగా అంటే ఏమిటి, వీ కాంట్రడిక్ట్ అవర్ సెల్వ్స్. మనకు ఆరోగ్యం కావాలి, కానీ మనం తినేటువంటి ఆహారము అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనకు ఆరోగ్యం కావాలి, అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. బీపీ ఎక్కువ ఉండడం మంచిది కాదుగా, బీపీ ఎక్కువ ఉండకూడదు, నాకు బీపీ ఎక్కువ ఉండకూడదు అని అందరూ అనుకుంటారు. కానీ ఉప్పు తగ్గించండి అంటే ఎవళ్ళు తగ్గించరు. ఉప్పు లేకుండా మజ్జిగ అన్నంలో ఉప్పు కలుపుకు తింటారు. మజ్జిగ అన్నంలో ఉప్పు కలుపుకోవడం ఏంటండి, తప్పు కదా అది. ఎందుకంటే మజ్జిగ పెరుగు అన్నంలో ఉప్పు కలుపుకుంటే ఈ ఉప్పు బాడీలోకి పోతుంది. మీరు ఒక గ్రాము ఉప్పు కలిపేసుకుని బాడీలో పడేస్తే మీకు బీపీ ఎలా తగ్గుతుంది, తగ్గదు. బీపీ సమస్యకు పరిష్కారం దొరకదు. మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే ఏదో కంట్రోల్లో ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే బీపీ తగ్గదు, కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉండడం వేరు, తగ్గడం వేరు. కంట్రోల్లో ఉండడం అంటే తలపైకి ఎడుతుంటే అలా నొక్కుతూ ఉండడం, తగ్గడం అంటే ఇంకా తలపైకి ఎత్తదు. కాబట్టి వైరుధ్యాలు, మీరు ఇక్కడ నేను వైరుధ్యం చెప్పదలుచుకున్నది ఏమంటే, మనము పుస్తకం, వేదాంతం పుస్తకం తీస్తే నీకు పుట్టుక లేదు, నీకు మృత్యువు లేదు అని చెప్తారు. వేదాంతం ఏ పుస్తకం తీసినా కూడా అదే మాట చెప్తారు. సో చిరిగిపోయిన చొక్కాని అవతల పారేసి కొత్త చొక్కా దొరుకుంటే దాన్ని పుట్టుక అంటారా? కొత్త చొక్కా దొరుకున్నప్పుడల్లా పుట్టుకే, పుట్టుక పుట్టినరోజునాడు కొత్త చొక్కా దొరుకుకోవడం అది వేరే సంగతి. కొత్త చొక్కా దొరుకున్నప్పుడల్లా పుట్టుకే అంటే చిరిగిపోయింది చొక్కా, చొక్కా చిరిగిపోతే అది పక్కన పారేశారు అంటే వాడు చచ్చిపోయాడని అర్థమా దానికి? కాదు. చొక్కా ఎట్టిదో దేహము అట్టిది,
చొక్కాలు పాత చొక్కాలను పారేస్తాం, కొత్త చొక్కాలను తెచ్చుకుంటాం. అలాగే పనికి రాకుండా పోయిన దేహాన్ని జీవుడు విదిలిపెట్టేస్తాడు. ఇంకెందుకు దాన్ని పట్టుకుని ఉపయోగం ఏమిటి? అది పనికి రానప్పుడు దాన్ని విదిలిపెట్టేస్తాడు, విదిలిపెట్టేసి ఇంకో దేహానికి పోతాడు. కాబట్టి జీవుడికి మృత్యు అనేది లేదు. వీడు పుట్టినప్పుడు పుట్టలేదు, మరణించినప్పుడు మరణించడు. ఓకే, కాబట్టి అవ్యయం. ఏమంటే అవినాశి అయిన జీవుడు ఈ నశించిపోయే దేహంలో బంధింపబడి ఉన్నాడెందువల్ల. ఎంత దురదృష్టమో తెలుసునండి. అంటే వీఆర్ ట్రాప్డ్ ఇన్ ది బాడీ, వీఆర్ ట్రాప్డ్. ఇప్పుడు బాడీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనము ఒక ట్రాప్లో ఉన్నాము అని మనకి తెలియదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తెలియదు, అనారోగ్యం చేసినప్పుడు ఓహో దిస్ ఈజ్ ఎ ట్రాప్. ట్రాప్ అంటే తెలుసు కదా, ఒక ఖైదు. మనం జైల్లో ఉన్నాము, దేహము అనే జైల్లో ఉన్నాము అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? కొంచెం అనారోగ్యం చేసినప్పుడు తెలుస్తుంది. కొంతమంది ఈ జైలు నుంచి నాకు విముక్తిని కలిగించు మహాత్మా అని దేవుణ్ణి కోరుకుంటారు. చాలరా బాబు, ఈ దేహం దీనివల్ల కలిగేటువంటి పేడ ఇంత అంతా కాదు, నాకు ఇది చాలు అని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. అంతటి ట్రాప్ బాడీ. అలా అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అజ్ఞానం చేత అలా అవుతూ ఉంటుంది. ఏమిటి అజ్ఞానము యొక్క రూపం ఏమి అంటే, ఇదిగో ఈ మూడు గుణముల రూపముగా, ప్రకృతికే మరో పేరు అజ్ఞానం. ఈ మూడు గుణముల రూపముగా, ఆ మూడు గుణములు అజ్ఞానము ఈ మూడు గుణముల రూపంగా వినాశము లేని జీవుణ్ణి ఈ దేహమునందు బంధించి పెడుతోంది. సో నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. సో అవ్యయం దేహినం. ఇక్కడ గమనించదగ్గది ఏమిటంటే, దేహము వేరు, దేహి వేరు, రెండో ఒకటి కాదు. ఇప్పుడు మీరు కారులో కూర్చున్నారనుకోండి, యు ఓన్ ది కార్, యు ఇన్హాబిట్ ది కార్, యు ఓన్ ది కార్, యు ఆర్ నాట్ ది కార్. మీరు చొక్కా తొడుక్కున్నారనుకోండి, మీరు చొక్కా అయిపోతారా? చొక్కా అయిపోరు, చొక్కాను తొడుక్కున్నారంతే. అలాగే కారులో కూర్చుంటే కారు అయిపోతారా? మీరు కారు అయిపోరు. ఇప్పుడు నేను ఒక ఆయన కారులో వెళ్తున్నాం, వెళ్తుంటే ఈ పైన రైలు కింద చిన్న గుహలాగా ఉంటుంది చూడండి, పాతకాలపు బ్రిటిష్ వాళ్ళు కట్టినవి, అడుగు నుంచి చిన్న రోడ్డు ఉంటుంది, పైన రైలు పోతుంది, అది చిన్నదిగా ఉంటుంది రోడ్డు. ఇప్పుడు ఆ రోడ్లో అవి సరిపడవు, దాన్ని వైశాల్యం విశాలంగా చేయాల్సి ఉంటుంది. పాతకాలపోయి ఆ నల్లకుంట దగ్గర ఒకటి ఉంది. ఈ కారులో వెళ్తుంటే ఇలా వెళ్తున్నాము, ఏదైనా సడన్గా తలకాయ ఉంచుకున్నాడు, నేను చూశాను. ఏమయ్య తలకాయ ఉంచుకున్నావు ఏంటని అడిగాను. అంటే పైన దుద్ది ఏదో తగులుతుందేమో. తగిలితే నీకు తగులుతుందా కారుకి తగులుతుందా? కారుకు తగులుతుంది. మరి నువ్వెందుకు తలకాయ ఉంచుకున్నావు అంటే, ఆయన నాకు అప్పుడు ప్రిన్సిపల్ చెప్పాడు, కారు డ్రైవ్ చేసేవాడికి కార్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బాడీ అని చెప్పాడు. ఏమైనా అర్థమైందా మీకు? అది చాలా కరెక్ట్. అదే కారు డ్రైవ్ చేసేవాడికి మామూలుగా నడిచి వెళ్తున్నప్పుడు మన బాడీ మీద మనకి ఎటువంటి కంట్రోల్ ఉంటుందో అలాంటి కంట్రోల్ ఉంటుంది కారు మీద. అయ్యి బాబు వీడు ఇలా ఇంత అల్లాడిపోతున్నాడు, పక్కన ఉన్న డివైడర్ తగిలిపోతుందేమో నేను భయపడతా, కానీ తగలదు. ఎందుకు తగలదు అంటే, హీ నోస్, బికాస్ ఫర్ హిమ్ ద కార్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బాడీ. అదిగో చూసారా, అంటే ఐడెంటిఫికేషన్ అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా మీకు. దట్ ఈస్ ది టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. యు ఐడెంటిఫై విత్ ది కార్. కార్ రేజ్, రోడ్ రేజ్ అని ఒకటి ఉంది. రోడ్ రేజ్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. ఇండియాలో ఎక్కువ, మిగతా దేశాల్లో తక్కువ. ఇండియన్ సొసైటీ ఈజ్ ఎ కన్ఫ్రాంటేషనల్ సొసైటీ. మీరు ఎప్పుడైనా న్యూస్ ఐటమ్, న్యూస్ టైమ్స్ నవ్వు న్యూస్ పెట్టండి, పెడితే 9 గంటకి న్యూస్ పెట్టండి, డిబేట్ అని ఉంటుంది. డిబేట్? యు కాల్ ఇట్ డిబేట్? అక్కడ ఎవడు చెప్పింది మీకు వినపడదు, అది చేసుకోవడమే. అరుపులు, కేకలు, బొబ్బలు, పెడబొబ్బలు. ఈజ్ దట్ ఎ డిబేట్? తర్వాత
పార్లమెంట్లో ఎవరైనా ఒక ఆయన రిప్లై మోడీ గారు నిలబడి మాట్లాడుతుంటే మాట్లాడేవారు. దే డోంట్ అలవ్ యూ టు స్పీక్, దే షౌట్ అండ్ క్రాస్ టాకింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతుండగా మీలో డజన్ మంది మీరు ఎదురుగా మాట్లాడేస్తున్నారనుకోండి, అప్పుడు ఇంకేమో ఎవరో చెప్పిందే వినపడదు. సో ఈ లక్షణం మీరు గమనించారా? ఇట్ ఈస్ బికాజ్ ద సివిల్ సొసైటీ ఈజ్ ఎ కన్ఫ్రాంటేషనల్ సొసైటీ, కన్సెన్సస్ సొసైటీ కాదు, కాన్సెన్షువల్ సొసైటీ కాదు, కన్ఫ్రాంటేషనల్ సొసైటీ. మీకు డిబేట్స్ అంతటా ఉంటాయి కానీ ఇంత విరోధంతో నిండి ఉండవు, ఇంత కలహపూర్ణంగా ఉండవు. ఓ తేడాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, వీడి మాట వాడు కాదంటాడు, వాడి మాట వీడు కాదంటాడు, కానీ చెప్పేప్పుడు విని తర్వాత ఖండిస్తారు. ఇక్కడ అసలు వినే ప్రసక్తే లేదు. ఈ సో ఇంటాలరెంట్ దట్ హీ కెనాట్ లిసన్ టు ది అదర్ పర్సన్స్ వ్యూ పాయింట్ ఎట్ ఆల్, అండ్ ది యాంకర్ ఈజ్ వర్స్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ వర్స్ దెన్ ఆల్ ఆఫ్ దెమ్. కన్ఫ్రాంటేషనల్ సొసైటీ. సో అది మీకు రోడ్ రేజ్ అనే దాంట్లో మీకు కనపడుతుంది. రోడ్ రేజ్ అంటే ఎలా ఉంటుంది? ప్రతివాడు రూల్ని వైలేట్ చేస్తాడు, ఎవడు లేని రూల్ లేని డిసిప్లిన్ ఎవడు ఫాలో కాడు, అందరూ వైలేట్ చేసేవాళ్ళే, అందరూ అడ్వెంచరస్ డ్రైవర్సే. ఈల్డింగ్ అనేది దే డోంట్ నో. ఇన్ఫ్యాక్ట్ ఆన్ ఇండియన్ రోడ్స్ నేను చూశాను కాబట్టి చెప్తున్నా, మీరు డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ ఈల్డింగ్, ఈల్డ్, YYIELD, ఈల్డ్. ఈల్డ్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఆగి ఎదుటివాడికి దారిని ఇమ్ము. ఎప్పుడైనా మీరు రోడ్డు దాటేప్పుడు మీకు వాళ్ళు ఈల్డ్ చేస్తారా? నో. యు కెనాట్ క్రాస్ ది రోడ్ వితౌట్ టేకింగ్ సమ్ రిస్క్. ఆర్ యూ ఫాలోయింగ్? యు కెనాట్ క్రాస్ ది రోడ్. ఓసారి నేను ఎక్కడో కెనడాలో ఎక్కడో రోడ్డు దాటబోయాను. రోడ్డు నేను దాటుతున్నాను, దాటుతో ఏదో నాకు డౌట్ వచ్చి ఇలా చూస్తే ఒక డజన్ కార్లు ఆగి ఉన్నాయి. నేను బహుశా ఎందుకో ఆగారు అనుకున్నాను. ఎందుకో ఆగలేదు, నేను రోడ్డు దాటుతున్నా కాబట్టి ఆగారు వాళ్ళందరూ కూడా. ఫోర్ లేన్సో త్రీ లేన్సో, ఒక్కో లేన్లో 2, 3, 4 కార్స్, అందరూ కూడా ఆగిపోయి ఉన్నారు. ఎంత దూరంలో ఆగారో తెలిసినా 4 మీటర్స్ దూరంలో ఆగారు. నేను మా మిత్రుని అడిగాను, అంత దూరం నీకోసమే ఆగారాయా అన్నారు వాళ్ళు. అంటే మరి అంత దూరంలో ఎందుకు ఆగారంటే ఇంకొంచెం దగ్గరికి వస్తే దే విల్ గెట్ ఎ టికెట్. ఎందుకంటే దగ్గరికి వస్తే మనకు ఏమనిపిస్తుంది? టెన్షన్ వస్తుంది. వాడు దగ్గరికి వస్తే టెన్షన్ వస్తుంది. నడిచి వాడికి టెన్షన్ కలిగిస్తే హీ విల్ బి టికెటెడ్ ఇమీడియట్లీ, హీ విల్ లూజ్ హీజ్ లైసెన్స్. దీస్ రూల్స్ ఆర్ ఈవెన్ మోర్ స్ట్రిక్ట్ ఇన్ కెనడా. అమెరికాలో ఉంటాయి కానీ కెనడాలో ఉన్నంత స్ట్రిక్ట్గా ఉండవు. కెనడా ఈజ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ సొసైటీ. ఎనీవే, రోడ్ రేజ్ అంటే ఎలా ఉంటుంది? వీడు కారులో వెళ్తూ ఉంటాడు, వీడు వాడిని దాటేసి వెళ్ళిపోవాలి, వాడు వీడిని దాటి, అందరూ అలాగే ఉంటారు. ఓ సైకిల్ వాడు, వాడి సైకిల్కి బ్రేకులు పడవు. సైకిలు లూనా అని మోపెడ్ వీటికి బ్రేకులు ఉండవు. మీరు బై రూల్ బ్రేకులు ఉండవు. చేతకు మొదలైనటువంటి స్కూటర్లకి బ్రేకులు ఉంటాయి కానీ పడవు. ఆ వైర్ సాగుతుంది తప్ప బ్రేకులు పడవు. సో వీడు ఆపుదాం అనుకుంటాడు కానీ అది ఆగదు. వెళ్ళి వీడు మడ్ గార్డ్కి తగులుతుంది, లేకపోతే తలుపుకు తగులుతుంది. తలుపుకు తగిలితే ఏమవుతుంది? తలుపుకు గీత పడుతుంది, పెయింట్ కొంత దెబ్బతింటుంది, డెంట్ పడుతుంది. దట్ ఈజ్ ఎనఫ్ టు పుష్ దిస్ పర్సన్ టు రేజ్. వాడు దిగేస్తాడు, దిగేసి వీడిని పట కొట్టేస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ రోడ్ రేజ్. మొన్న ఢిల్లీలో రోడ్ రేజ్ పేరుతో ఒకడిని దే హవ్ లించ్డ్ హిమ్, హీ వాజ్ కిల్డ్. అంటే వాళ్ళు చంపేద్దామని కాదు, వాళ్ళు కొట్టేశారు, పట్టుకున్న నలుగురు కలిపి కొట్టేశారు వాడిని. కారుకి డెంట్ పడిందని కొట్టేస్తే వాడు చచ్చిపోయాడు. అక్కడ ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంటుంది పోయాడు. సో కారుకి డెంట్ పడితే అంత కోపం ఎందుకు వచ్చిందంటారు? మీరు అర్థం చేసుకున్నారా పాయింట్? ఏదో కథలు చెప్తున్నాను అనుకుంటున్నారా? కారుకి డెంట్ పడితే అంత కోపం ఎందుకు వచ్చిందంటే, కార్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ బాడీ. అంటే అజ్ఞానం దేహంతో సరిపడలేదు, కారుకు కూడా వెళ్ళింది. నౌ యూ టెల్ మీ, ఈజ్ ఇట్ కరెక్ట్ టు ఐడెంటిఫై విత్ ది కార్?
ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ ఈ తప్పది. యూ షుడ్ నాట్ ఐడెంటిఫై విత్ ది కార్, దెన్ ఆన్ ది సేమ్ కౌంట్ యూ షుడ్ నాట్ ఐడెంటిఫై విత్ ది ఫిజికల్ బాడీ ఆల్సో. అంటే అది ఎలా కుదురుతుందంటే, కుదరాలంటే అదే వేదాంతం. దట్ ఈజ్ వేర్ వేదాంత బిగిన్స్. కాబట్టి కానీ మానవుడు ఆ ఫిజికల్ బాడీ తోటి ఐడెంటిఫై అయి ఉంటాడు. ఈ ఐడెంటిఫైస్ విత్ ది ఫిజికల్ బాడీ. సో ఆ విధంగా ఎప్పుడైతే మీరు ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అయ్యారో, ఆ బాడీ యొక్క మ్యాటర్ నేను అయిపోతాను. మ్యాటర్ జడం, కాబట్టి నేను జడుణ్ణి అయిపోతాను. ఏమండి అంటే తమో గుణం. బాడీలో మీకు చలనం ఉంటుంది, అవయవములు కదులుతూ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి, వాటితో ఐడెంటిఫై అవుతాను. రజోగుణం అంటే నేను కర్తనవుతాను. సత్వగుణము సుఖ దుఃఖముల యొక్క ఆశ్రయము సత్వము, సుఖానికి ఆశ్రయం సత్వము. సో ఏవో సుఖం ఉంటుంది, సుఖం ఉంటే దుఃఖం కూడా ఉంటుంది. రజోగుణం నుంచి దుఃఖం వస్తుంది, సత్వగుణం నుంచి సుఖం వస్తుంది. అంటే నేను సుఖిని దుఃఖిని అవుతాను, అంటే సంసారిని అవుతాను. అంటే తమోగుణంతో ఐడెంటిఫై అయ్యి నేను పుట్టి గిట్టేవాడిని అవుతాను, రజోగుణంతో ఐడెంటిఫై అయ్యి నేను కర్తనవుతాను, సత్వగుణంతో ఐడెంటిఫై అయ్యి నేను సుఖీ దుఃఖీ సంసారిని అవుతాను, భోక్తను అవుతాను. అంటే ఏమైందండి, ఈ మూడు గుణాలు కలిపి వీడిని దేహంలో బంధించి పెట్టేయి. చేపని వల వేస్తారు, ఆ వలలో చేప చిక్కుకుంటుంది. అటువంటి వల మాయాశక్తి అనే వల. ఈ వలకి మూడు రకాల దారాలు ఉంటాయి, వలకి దారాలు ఉంటాయి కదా, ఆ దారములే సత్వరజస్తమో గుణములు. గుణము అంటే దారము అనే అర్థము కూడా గలదు. ఓకే, ఏమిటి బంధము? గుణముల బంధిస్తున్నాయి అంటే అభిప్రాయం ఏమి అంటే, ఇప్పుడు ఈ సృష్టిలో పదార్థములు ఉంటాయి, కారు ఇల్లు మొదలైన పదార్థములు ఉంటాయి, ఇవన్నీ గుణకార్యములే, అన్నీ సత్వరజ ప్రకృతి నుంచి పుట్టినవే కదా అన్నీ కూడా. సో భూమి అంటే క్షేత్రము అంటే పంట పొలము, లేకపోతే నివేశన స్థలము ఇల్లు కట్టుకునే చోటు, ఇటువంటివన్నీ ఉంటాయి. కారు ఇల్లు వాకిలి వస్త్రములు ఆభరణములు ఇవన్నీ ఉంటాయి. వీటి యందు ఇవి నావి అని వీడు అతుక్కుని ఉంటాడు, అది బంధం అంటే. ఇప్పుడు బంధము అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఓ బరువైన మూట నెత్తిమీద పెట్టుకున్నా, ఈ మూట మహాబరువుగా ఉంది, మెడ నొప్పి పెడుతోంది, పోనీ ఆ మూటలో అక్కర్లేనివి బయట పారేయచ్చు కదా, బరువు తగ్గుతుంది కదా. అంటే అన్నీ కావాలి, ఏది పారేసేది లేదు, అన్నీ కావాలి. మరి అదే కదా బంధం అంటే. కాబట్టి ఇది నా ఇల్లు అంటాడు. నా ఇల్లు అన్నది బంధమా లేకపోతే స్వాతంత్ర్యమా? బంధమే. ఎందుకని? బంధం అంటే జైలు అంటే ఏమిటి? ఎక్కడి నుంచి అయితే మీరు మీకు తోచినప్పుడు నడిచి వెళ్ళిపోవడానికి అవకాశం లేదో దానిని ఏమంటారు? జైలు అంటారు. ఈ నా ఇల్లు అన్నప్పుడు దానికి ఈ మాట, ఈ సిద్ధాంతం దానికి కూడా వర్తిస్తుంది, వర్తిస్తుంది కదండి. యూ కెనాట్ వాక్ అవే, యూ కెనాట్ వాక్ అవే. ఈవెన్ యూ కెనాట్ వాక్ అవే, ఇట్ ఈజ్ యువర్ బాండేజ్. ఇప్పుడు ఇక్కడి నుంచి 7:30కి ఎవళ్ళు వెళ్ళడానికి వీరలేదు అన్నారనుకోండి, దట్ బికమ్స్ బాండేజ్. మీరు 7:30కి ముందైనా వెళ్ళొచ్చు, 7:30కి వెళ్ళొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు, రాత్రి ఇక్కడ విశ్రమించినా మాకేం అభ్యంతరం లేదు అన్నారనుకోండి, దేర్ ఈజ్ ఫ్రీడమ్. సో నా ఇల్లు అంటే అది బాండేజ్ అవుతుంది. ఇల్లు అంటే బాండేజ్ కాదు, నా ఇల్లు అంటే బాండేజ్. సో ఈ విధంగా ఐడెంటిఫికేషన్ అంటారు. అంటే సంసారులు ప్రతి దాంతో కూడా చాలా తేలికగా ముందు వెనక చూసుకోకుండా ఆలోచించకుండా ఐడెంటిఫై అవుతూ ఉంటారు, మమేకం అవుతూ ఉంటారు, ప్రతి దాంతో ఐడెంటిఫై అవుతారు, ప్రతి దాంతో. సో చాలా చిత్రంగా ఉంటుంది. అంటే మహాత్ములు దేంతో ఐడెంటిఫై అవ్వరు, దేన్ని ఐడెంటిఫై అవ్వరు. పుస్తకము అనే తప్ప నా పుస్తకం అని ఉండదు, ఇల్లు అనే తప్ప నా ఇల్లు అని ఉండదు. ఇప్పుడు బస్సు ఎక్కుతారు, మీరు ఐడెంటిఫై అవుతారా? యూ డోంట్ ఐడెంటిఫై. బట్ సమ్ పీపుల్ ఐడెంటిఫై ఆల్సో. ఓ సీట్లో కూర్చుని ఇది నా సీటు అంటాడు. వాట్ యు మీన్ బై మై సీట్?
There is no my seat. There is only seat. There is no my bus. There is only bus. There is no identification. But you identify with a home. How can you identify? So it won't identify. Idanta par Vedanta ante ilage untundi. Valana kottaga vinnaniki vacharu ankonde vallu aashirvadaru. Evutra ayina ala maatladutunnadu. Mara illu mari naadi kaakapothe mari vaadida illu. Vaadida? అదే వాడు మేనమావదా ఇల్లు. నేను అప్పు చేసి కడితే వీడు నాది కాదంటాడు ఏమిటి? వీడికి పిచ్చెక్కిందా నాకు పిచ్చెక్కిందా? క్యా చలరాహా అలా అలా ఉంటుంది. అదే పురాణానికి వెళ్ళారనుకోండి, ఖుష్, నో ప్రాబ్లం. ఇలాంటి ప్రసక్తులు ఏమి ఉండవు అక్కడ. కాబట్టి సో ఇక్కడ ఈ ప్రసంగం ఇలాగే ఉంటుంది, వేదాంతం ఇలాగే ఉంటుంది. కనుక నా ఇల్లు, నా ధనము. ఏమంటే ధనము నా అని అనుకోవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు మీ జేబులో 100 రూపాయలు ఉందనుకోండి, అది నా అని ఎలా అనుకుంటారు? అది ఎప్పుడు వచ్చింది? ఒక గంట క్రితం మీ జేబులోకి వచ్చింది. రేపు పొద్దున్న లోపల అది ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. నా అనే మాటకి అర్థమే ఉంది? అంతా కూడా మన అజ్ఞానం చేత మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇమాజిన్ అంటారు, ఇమాజినేషన్. మనం ఏమనుకుంటాం? ఐ నో దట్ ఇట్ ఈస్ మై హౌస్ అంటారు. దట్ ఈజ్ నాట్ నాలెడ్జ్. You are not knowing, you are imagining. So meer em chestarante, I imagine that it is my house ani ante andanga untundi, correct ga untundi. I imagine he is my son. Now you are talking correctly. I imagine she is my wife. Yes, you are doing right, you are doing excellent. It is like that. Anjate mahatmulu, when they say my son, my wife, aa pada prayoganni chusi mukku meeda velesukuntaru. Ayya Rama, what is he talking? Kate kaanta kaste putraha. Evira paiga tava vachala ani kuda edo unde dantlo bhajagovinda shlokalo ori vadaru bootu em maatladutunnavu ra nuvu ani kuda unde tarvata ekkada. వాచాలత్వం అంటూ ఏదో ఉంది, శ్లోకం గుర్తులేదు. ఏమండి, ఏం మాట్లాడుతున్నాడండి? తే కాంత తే పుత్ర, ఇంకేం ఏమి రిప్లై ఇస్తారు? సంసారోయం అతీవ విచిత్ర. అబో, ఈ సంసారం చాలా కమాల్క చీజ్ హై భయ్, అతీవ విచిత్ర. కమాల్ కమాల్ అంటే అర్థమైంది కదండి, చాలా విడ్డూరమైనది సుమా ఇది. కానీ నాయన కానీ శుభం అని వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు. శంకర, అదే బంధము అంటే, అంటే గుణములు ఎలా బంధిస్తాయి. తర్వాత పరివారము, మనుషులు ఉంటారు, ఈ మనిషి నావాడు ఏదో పేరు పెట్టడం. ఇప్పుడు నా భార్య అంటే ఒక ఫుల్ ఇండివిజువల్, ఫుల్ గ్రోన్ ఇండివిజువల్ని యు హ్యావ్ బికమ్ అన్ అపెండిక్స్ టు యువర్ సెల్ఫ్. యూ డోంట్ నో హూ యూ ఆర్, యూ హ్యావ్ ఎన్ అపెండిక్స్. షీఈస్ మై వైఫ్. అపెండిక్స్ అంటే తెలుసు కదండి, పుస్తకం చిగురిన అనుబంధములు అని ఉంటాయి. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అనే అనుబంధములు అంటారు. ఎప్పుడైనా ఎరుగుదరా? కాబట్టి వీడికి అపెండిక్సులు ఎన్ని? భార్య ఒక అపెండిక్స్, కొడుకు ఇంకో అపెండిక్స్, కూతురు ఇంకో అపెండిక్స్, మేనమామ ఇంకో అపెండిక్స్, బావమరది ఇంకో అపెండిక్స్, వీడి అపెండిక్సులు. అరే తా దూరం గంత లేదు, మెడకు డోలు అన్నట్టు. సో వీడే అజ్ఞానంలో ఉంటాడు. మళ్ళీ ఇదంతా కూడా గుణముల యొక్క బంధము. శరీరము నేను నాది అంటాడు, అంటే తమో గుణంతో ఐడెంటిఫై అవుతాడు. ఘటనలు, పరిస్థితులు వాటితో ఐడెంటిఫై అవుతూ ఉంటాడు. ఈ విధంగా ఎక్కడెక్కడైతే నాది అని మీరు అనుకుంటారో అక్కడక్కడ బంధము ఉంటుంది, బంధం ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, అంటే మరి నేను చెప్పేది అంత ఫిలాసఫీ అంటే ఇలాగే ఉంటుంది, మీరు చాలా ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ధనవంతులు అంటే, ధనవంతులు అనే మాట మీరు వింటారు, ధనవంతులు అంటే అర్థం ఏంటో తెలుసునండి? ధనమునకు బానిసలు అని అర్థం. దట్ ఈస్ ది మీనింగ్. ధనమునకు బానిసలు. వాడు ఏం చేస్తాడంటే 10 లక్షలు మూట కడతాడు. మూట కట్టి దాన్ని చూసుకుంటూ ఉన్నాం,
దాన్ని లెక్కలు వేసుకుంటూ ఉండడం, తర్వాత దాని గురించే ఆలోచిస్తూ ఉండడం. ఇప్పుడు నేను చచ్చిపోయినప్పుడు ఇది 10 లక్షలు ఏం చేయాలి, ఎలాగ దీన్ని ఖర్చు పెట్టాలి అని లెక్కలు వేసుకోవటం, విల్లులు రాయడం. వాడు బతుకున్నంతకాలం దానికి ఊడిగం చేస్తూ బతుకుతాడు ఆ 10 లక్షలకేనో. అది ఎవడైనా కొట్టేస్తే గుండె అవిసిట్లా దుఃఖిస్తూ కూర్చుంటాడు. అది బంధం అంటే. సో హీఈస్ ఎ స్లేవ్ టు ది వెల్త్. రిచ్ మ్యాన్ ఈజ్ వన్ హూ ఈజ్ ఎ స్లేవ్ టు ది వెల్త్. రిచ్ పీపుల్ అలాగే ఉంటారు. మీరు ఎవరినైనా రిచ్ పీపుల్ని చూడండి, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ రిచ్ పీపుల్. వాళ్ళు వచ్చి భోజనం పెడుతూ ఉంటారు, కావాల్సిన సేవ కూడా చేస్తూ ఉంటారు. హౌ కెన్ ఐ బి ఎగ్నెస్ట్ దెమ్? బట్ ఐఎమ్ ఓన్లీ సారీ దట్ దే ఆర్ స్లేవ్స్ టు దేర్ వెల్త్. దట్ ఈస్ ది ట్రూత్. అలాగే మై ఫ్యామిలీ అంటాడు, ఈజ్ ఎ స్లేవ్ టు ది సో కాల్డ్ ఫ్యామిలీ. ఫ్రీడమ్ అనేది ఉండదు. ప్రేమ అంటాడు, ప్రేమ ఐ టెల్ యూ వన్ ట్రూత్ అంటే మరి మీరు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు అండర్స్టాండ్, అట్లీస్ట్ యూ ప్రామిస్ మీ టు థింక్. మీరు నా మాట మీరు వెంటనే స్వీకరించాలని నా అభిప్రాయం కాదు, అట్లీస్ట్ యూ ప్రామిస్ టు థింక్. వెన్ యూ సే ఐ లవ్, యూ జస్ట్ డు నాట్ నో వాట్ ఈస్ లవ్. ఎందుకో తెలుస్తుందండి, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ లేకుండా లవ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రీడంలో ఉన్నవాడు ప్రేమించగలుగుతాడు, ఫ్రీడమ్ లేనివాడు ఎలా ప్రేమిస్తాడు? కాబట్టి మనకి ఫ్రీడమ్ లేనప్పుడు, వెన్ వీఆర్ నాట్ ఫ్రీ, వెన్ వీఆర్ బౌండ్, వాట్ ఇమోషన్ వీ హ్యావ్ ఈజ్ ఓన్లీ అటాచ్మెంట్, నాట్ లవ్. లవ్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. లవ్ని మీరు డిస్కవర్ చేస్తే యూ హ్యావ్ డిస్కవర్డ్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ లవ్. కాబట్టి చాలా అది చాలా గొప్ప విషయం అది. కనుక మనిషి ఫ్రీగా ఉంటేనే లవ్ చేయగలుగుతాడు. ఈమె నా భార్య అన్నాడు అనుకోండి, ఈమె నా భార్య అని అనుకుంటున్నంత కాలము ఆమెను డామినేట్ చేయాల్సి ఉంటుంది, ఆమెను డామినేట్ చేయాల్సి ఉంటుంది. ఆవిడికి 1000 రూపాయలు ఇచ్చి అకౌంట్ అడుగుతాడు, ఎందుకని నా భార్య కనుక. అంటే 1000 రూపాయలు ఇచ్చి అకౌంట్ అడిగాడంటే అర్థం, ఈజీ నాట్ డామినేటింగ్ ఈజ్ డామినేటింగ్ అండ్ దెన్ హీ పొజెసెస్. పొజెసెస్ అంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళాలన్నా వీడి అనుమతి తీసుకువెళ్ళాలి, ఆవిడ జీవితాన్ని వీడికి అనుకూలంగా జీవించాలి, ఆమె మాట్లాడితే వీడికి ప్రియము అయ్యే విధంగా మాట్లాడాలి, ఆమె ఏం చేసినా వీడికి ప్రేమ వీడికి ఇష్టమయ్యేట్లా చేయాలి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ డామినేటింగ్ అండ్ పొజెసింగ్. వీ డూ దిస్ టు వైఫ్ అండ్ వీ డూ దిస్ టు చిల్డ్రన్. పిల్లల ఎడలు కూడా అలాగే ఉంటారు, పిల్లల్ని ఆ రకంగానే పెంచే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బాండేజ్. ఆ పిల్లలు అండ్ దే గెట్ అవుట్ ఆఫ్ అవర్ ఆర్బిట్. మన ఆర్బిట్లో పెడతాం వాళ్ళని, ఓ ఆర్బిట్ గీసి దాని లోపల వాళ్ళని కూర్చోబెడతాం. వాళ్ళు కొంచెం వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్బిట్లోంచి బయటికి పోతారు. బయటికి పోతే వీడు కంగారు పడిపోతాడు, వాడు అమ్మాయిని ప్రేమించారంటాడు, అనేప్పటికి వీళ్ళ గుండెల్లో రాయి పడుతుంది. అమ్మాయిని ప్రేమించారనేప్పుడు గుండెల్లో రాయి పడుతుంది. మొదటి ప్రశ్న ఏం అడగాలో తెలుసినా, ఆ అమ్మాయి మన మతమా మరో మతమా అని అడగాలి ముందు. మన మతం అయితే ఆ పోన్లేరా నాయన, నువ్వు ఆ మాత్రం బుద్ధిమంతుడు అయినందుకు సంతోషం అని అనొచ్చు. ఏం మన మతం అయితే సంతోషం, ఏం మన కులం అయితే మరీ సంతోషం, మన బంధువర్గంలో పిల్లయితే ఇంకా సంతోషం. ఏదో ఉంటాయి పీపుల్కి. నాతోటి నేను ఒహాయో వెళ్ళా. ఒహాయోలో స్టేట్ ఉంది అమెరికాలో, అక్కడికి వెళ్తే ఒక ఆయన, స్వామీజీ మీ ఆశీర్వచనం కావాలి, నా కొడుకు ఆడదాన్ని ప్రేమిస్తే చాలు ఇంక పర్వాలేదు. అంటే నేను చెప్పాను, నేను నీ కష్టం ఏమిటో నాకు అర్థమైందాయా, నీ ఇబ్బంది నీ డిస్ట్రెస్ ఐ ఫుల్లీ అప్రిషియేట్ ఇట్, ఐఎమ్ బ్లెస్సింగ్ యూ, నీ కొడుకు అమ్మాయినే ప్రేమిస్తాడు అని నేను బ్లెస్ చేశాను. నా బ్లెస్సింగ్ మూలంగానే అతను అమ్మాయిని పెళ్ళి ఆడినాడు. క్యా బాత్ హై. సో వీ ట్రై టు డామినేట్ అవర్ చిల్డ్రన్, దట్ ఈజ్ నాట్ లవ్. నేను ఏదో కొంచెం డైగ్రెస్ అయ్యాను, ఆ డైగ్రెషన్ పట్టించుకోకుండా కమ్ బ్యాక్ టు ది పాయింట్. సో వీ డామినేట్, దట్ ఈజ్ నాట్ లవ్, దట్ ఈజ్ అటాచ్మెంట్. అండ్ వెన్ యూ ఆర్ అటాచ్డ్, వెన్ యూ డామినేట్, యూ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. మీరు ఒక వ్యక్తిని డామినేట్ చేస్తుంటే మీకు ఫ్రీడమ్ ఉండదు.
ఎందుకండి, కుక్క పిల్లని మీరు చెప్పినట్టు అది ఆడాలని మీరు అనుకుంటారు, అది ఓసారి మీరు చెప్పినట్టు ఆడుతుంది, ఇంకోసారి మీరు చెప్పినట్టు ఆడదు. ఇప్పుడు బంతిలా విసురుతాడు, అది వెళ్ళి నోట్లో కరిచి తీసుకొస్తుంది. అబ్బా నా ఎంత ఐఆమ్ ది కింగ్, ఎందుకని నా చెప్పినట్టు వింటుంది. రెండోసారి కూడా తీసుకొస్తుంది, మూడోసారి వెళ్ళదు అక్కడే నిలబడుతుంది. వీడు హీ బికమ్స్ హాఫ్, సగం అయిపోతాడు. అదే గాలి తీసేసింది కదండి కుక్క పిల్ల వీడిది, వీడు బంతి విసిరితే పట్టుకు రాకపోతే గాలి తీసేసి హవామే కాల్దియా. దిస్ ఈజ్ ది బాండేజ్, సంసార బంధం అలా ఉంటుంది. సో ఇదంతా కూడా గుణముల యొక్క బంధము. సో దేర్ బై ఈ జీవుడు ఏమైపోతాడో తెలుసునండి, స్వతంత్రుడు. వీడు సర్వస్వతంత్ర అవ్యయం, వినాశము లేనివాడు, సర్వస్వతంత్రుడు. కానీ ఈ గుణములతోటి తాదాత్మ్యము వలన వీడు డిపెండెంట్ అయిపోతాడు, సైకలాజికల్లీ డిపెండెంట్, మానసిక పరాధీనతలో పడిపోతాడు. సో ఇవి మూడు గుణములు. మీకు ఒకే దేహంలో బాల్యము తమో గుణము, యౌవనము రజోగుణము, మధ్య వయస్సు వృద్ధాప్యము సత్వగుణము. హోప్ఫుల్లీ వాడు కనుక వేదాంత విద్యార్థి, గీతా విద్యార్థి అయితే పెద్ద వయస్సులో సత్వగుణ ప్రధానంగా ఉంటాడు. గీత విద్యార్థి కాదనుకోండి, పెద్ద వయస్సులో కూడా రజోగుణంలోనూ తమో గుణంలోనూ ఉండిపోతాడు. తమో గుణంలో ఉండిపోతాడు, దేహమే అభిమానం పెట్టేసుకుని రజోగుణంలో ఏవేవో కోరికలతోటి భయాలతోటి ఉండిపోతాడు. రజోగుణం అంటే కోరికలు భయములు. సత్వగుణము ఎరుగనే ఎరుగడు. భగవద్గీత చదువుకున్న విద్యార్థులకి సత్వగుణం కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది. సో ఈ మూడు గుణములు ఉన్నాయి. ఇప్పుడు మీకు దీంట్లో సత్వగుణము విలువైనది, ఆల్రెడీ చెప్పేస్తున్నాను నేను, యాంటిసిపేట్ చేసి ఇదంతా రాబోతోంది. సత్వగుణమునకు ప్రాముఖ్యం ఎక్కువ. సత్వగుణము జ్ఞానము, మనం చూసాం కదా, సత్వము జ్ఞానము, రజస్సు శక్తి, తమస్సు జడమైన పదార్థము. కాబట్టి సత్వానికి విలువ ఎక్కువ. ఇప్పుడు బంగారం 24 క్యారెట్లు అంటే 100%, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కాల్డ్. ఓకే, సో 24 క్యారెట్ బంగారం తీసుకుని దాంట్లో రాగి కలుపుకుంటూ పోయారనుకోండి, ఏమవుతుంది, బరువు పెరుగుతుంది కానీ విలువ తగ్గిపోతుంది. బరువు పెరిగి విలువ తగ్గుతుంది. అలాగే సత్వగుణంతో ప్రారంభించి దానికి రజోగుణము తమో గుణము పెంచుకుంటూ పోయారనుకోండి, అంటే వాడి విలువ తగ్గిపోతుంది, అంటే ఫ్రీడమ్ తగ్గిపోతుంది, వాడి యొక్క విజ్ఞానము తగ్గిపోతుంది. రజోగుణం పెరిగింది కనుక సంసార బంధము పెరిగిపోతుంది, అది బరువైపోతుంది, సంసారం బరువైపోతుంది. తమో గుణం పెరిగిందంటే బాడీ కూడా బరువైపోతుంది, దేహం కూడా చాలా దిట్టంగా తయారవుతుంది. అది తమో గుణం. అది అంటే ఏమిటి, ఊరికే ఆహారాన్ని భక్షిస్తూ ఉండడము, విశ్రాంతిగా పడుకుంటూ ఉంటే ఏమవుతుంది, బాడీ ఏమవుతుంది, ఇట్ బికమ్స్ హెవీ. అయితే ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికీ ఆ మెటబాలిక్ రేట్స్ తగ్గి కొంత బాడీ హెవీ అవుతుంది. కాబట్టి దాంతో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దాన్ని మీరు అదేదో దోషంగా పరిగణించవద్దు. ఓల్డ్ ఏజ్లో అటువంటి మెటబాలిక్ ప్రాసెసెస్ చాలా స్లో అయిపోతాయి. ఎప్పుడైతే స్లో అయిపోతుందో మెటబాలిజము, మీకు వెయిట్ పెరుగుతుంది. అంచేతే పూర్వం వాళ్ళు ఉప్పుడు పిండి చప్పిడి పిండి తినమని వారు ఓల్డ్ ఏజ్లో, ఎందుకంటే ఏదో పలహారం చేసి పడుకుంటారు, ఎందుకంటే మెటబాలిజం రేటు తగ్గింది, వీడి యాక్టివిటీ తగ్గిపోయింది, ఆహారం అదే లెవెల్లో అట్టి పెట్టేస్తే బరువు పెరిగిపోతుంది. అంచేత ఇప్పుడు ఉప్పుడు పిండి తిన్నారు, ఉప్పుడు పిండి చేశారనుకోండి, ఉప్పుడు పిండిలోకి ఏముంటుందో, ఆధారం ఏముంటుందో, ఏదో పచ్చడి ఉంటుంది, ఏదో పచ్చడి, ఏదో టొమాటో పచ్చడి చేశారు. ఏమిటి ఫుడ్ ఏమిటంటే ఉప్పుడు పిండి, టొమాటో పచ్చడి, మజ్జిగ నీళ్ళు, అది భోజనం. ఇంకా వెరైటీ కావాలంటే ఏదో ఆవకాయో మాగాయో వెరైటీ. ఎంత తింటాడు ఈ ఉప్పుడు పిండి, ఎంత ఉత్సాహంగా తిన్నా మామూలు కంటే సగమే తింటాడు. ఏ తింటారు అది, అదే ఓ బఫే పెట్టి ఓ డజన్ ఐటమ్స్ పెట్టి జిలాబీలు అవి పెట్టండి, ఓ కావాల్సినంత భోజనం చేస్తాడు. అంచేత పూర్వం వాళ్ళు ఏం చేశారంటే, అరే ఉప్పుడు పిండి చప్పిడి పిండి ఈ రెండు, ఉప్పుడు పిండి చప్పిడి పిండి, చప్పిడి పిండి మరీ శ్రేష్టం, ఉప్పుడు పిండి నీ ఇష్టం, అంటే కొంత ఉప్పు ఉంటుంది దాంట్లో,
ఇది దీన్ని డైటింగ్ అంటారు. దిస్ ఇస్ ది క్లాసికల్ డైటింగ్. సో వెరీ యూస్ఫుల్ వస్తువు. కనుక ఇగో ఈ విధంగా ఆ గుణముల యొక్క మాయాజాలంలో పడి మనము కొట్టుకుపోతూ ఉంటాము. అంతా అజ్ఞానము. కాబట్టి ఈ పైన మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ గుణాలని బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సత్వగుణంతో మొదలుపెట్టా. సత్వగుణంలో రజోగుణం పెరిగిపోతే మీకు బరువు పెరుగుతుంది. బంగారంలో కల్తీ బరువు పెరుగుతుంది, కానీ విలువ తగ్గిపోతుంది. అలాగే జీవితానికి విలువ తగ్గిపోతుంది. కానీ రజోగుణము తమోగుణము కల్తీ లేని సత్వగుణ ప్రధానుడుగా మీరు నిలబడగలిగితే మీ జీవితానికి వన్నే పెరుగుతుంది. బంగారం వంటి జీవితం ఉంటుంది. అంటే స్వాతంత్ర్యం ఉంటుంది, బంధము ఉండదు. ఇదంతా కూడా ఈ గుణముల యొక్క నిరూపణము మనము చాలా విస్తారంగా చూడబోతూ ఉన్నాము. శ్లోకం అనేసిద్దాము. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. నేను శ్లోకం అయిపోయిందనుకున్నా, భాష్యం ఉండనే ఉన్నది. అవతారిక కే గుణా కథం బధ్నంతి ఇత్యుచ్యతే. అదే అవతారిక. ఏ గుణములు ఏ విధంగా ఈ జీవుణ్ణి బంధిస్తున్నాయి. జీవుడికి గుణ సంపర్కం లేకపోతే దేవుడైపోతాడు. జీవుడే దేవుడు. గుణముల చేత బంధిస్తే జీవుడే సంసారి అవుతాడు. అవి ఎలా బంధిస్తున్నాయో తెలుసుకోవాలి. దీన్నే ఏమన్నారంటే, మనం జైల్లో బంధింపబడి ఉన్నాము. ఆ జైలు యొక్క బ్లూ ప్రింట్ మనకి తెలియాలి. జైలు బ్లూ ప్రింట్ మనకి తెలిస్తే ఆ జైల్లోంచి మనం బయటపడే ఉపాయము దానంతటదే మన ముందుకి వస్తుంది. కాబట్టి మనము ఏ జైల్లో మనం ఉన్నామో ఆ జైలు యొక్క బ్లూ ప్రింట్ తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఊరికే కథలు వినేసి వీడు అలా చేశాడు, వాడు అలా చేశాడు, దానివల్ల ఉపయోగం ఏమిటి? రావణాసురుడు సీతాదేవిని అపహరించిన మాట వాస్తవమే. ఇప్పుడు అది కొత్తగా తెలుసుకుని మీరేం చేస్తారు? అలా కాకుండా ఇంకా రామాయణం పరిస్థితి వేరు. ఏవేవో కథలు తెలుసుకుని ఏం చేస్తారు? ఏం ఉపయోగం ఉండదు. రామాయణం మాట వేరు. రామాయణం కథ కాదు, అది కావ్యము. వేరే యాజ్ మిగిలిన కథలు ఉంటాయి, ఏవేవో కథలు ఉంటాయి, అవి తెలుసుకుని ఏం చేస్తారు? వాటి వల్ల ఉపయోగం ఏముండదు. పైగా మిస్లీడింగ్గా అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. వెరాజ్ వెన్ యూ నో ది బ్లూ ప్రింట్ ఆఫ్ ది జైల్ ఇన్ విచ్ యు ఆర్ బౌండ్, అప్పుడు ఆ జైలు నుంచి బయటపడే ఉపాయము మనకి తెలుస్తుంది. అందుకోసం ఆ ప్రయత్నం చేస్తున్నాము. సత్వం రజః తమః ఇతి ఏవం నామానః. ఈ గుణములకి మూడు పేర్లు. అవి పేర్లు, ప్రసిద్ధములైన పేర్లు. గుణాః ఇతి పారిభాషిక శబ్దః. గుణములు, నేను ఈ మాట ఎక్కడో ఏడో అధ్యాయంలో ఉందనుకున్నా, ఇక్కడే ఉంది, నా ముందే ఉంది. అంటే ఏడో అధ్యాయంలో గుణాల గురించి ప్రసక్తి వచ్చి అక్కడ ఉందని నేను భ్రమపడ్డా. ఈ గుణములు అనే మాట, గుణాః అనే పదము పారిభాషిక పదము. పారిభాషిక పదము అంటే టెక్నికల్ వర్డ్ అని అర్థం. ఇప్పుడు కంప్యూటర్ పుస్తకంలో మౌస్ అని ఉంటుంది. మౌస్ అంటే ఎలక పిల్ల అని అర్థం చెప్పకూడదు. ఇట్ ఈజ్ ఏ టెక్నికల్ వర్డ్. విండోస్, విండోస్ అంటే కిటికీలు తలుపులు అని కాదు, ఇట్స్ ఏ టెక్నికల్ వర్డ్. విండోస్ ఈజ్ ఎ టెక్నికల్ వర్డ్. అలాగే గుడ అంటే టెక్నికల్ వర్డ్. అంతేగాని తెల్లని గోడ, గోడ ఏమో ఉన్నది, తెల్లని గుణము, అలా కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే. నా రూపాదివత్ ద్రవ్యాశ్రితాహ. ఇప్పుడు ఒక ద్రవ్యం ఉంటే దాన్ని ఆశ్రయించి గుణములు ఉంటాయి. ద్రవ్యము అంటే ఒక మెటీరియల్ థింగ్ ఉంటే దానికి గుణాలు ఉంటాయి. ఎలాగా, ఇప్పుడు ఒక బొమ్మ ఉందనుకోండి, అది మెటీరియల్, దానికి గుణం ఏమిటి? అందమైన రూపము గలది, రూపం అనే గుణము. లడ్డు ఉందనుకోండి, అది మెటీరియల్ థింగ్, మంచి పరిమళముతో సుగంధముగా ఉన్నది, అది గుణము. కాబట్టి మెటీరియల్ ద్రవ్యాన్ని ఆశ్రయించి గుణాలు ఉంటాయి, రూపము, గంధము, పరిమళము ఇత్యాది. అలాంటి గుణం అనుకున్నారు కాదు, ఇది పారిభాషిక పదములు. నచ ఈ మీమాంస తర్వాత చూద్దాం. ఆయన ఏదో చర్చలో ప్రవేశిస్తున్నారు భాష్యకారులు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత.